చేసుకోవాలనేటువంటి అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం తిట్టించిన తర్వాత కేవలం 3 సంవత్సరాల్లో చేసుకోగలిగినాం. అది మనకెంతో గర్వకారణం. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి అధ్యక్షతన చాలా బ్రహ్మాండంగా ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి ఉంది. కానీ నాయకులు 100 రూపాయలు పనిచేస్తే 1000 సార్లు చెప్పుకునేవారు. ఈరోజు కోట్లాది రూపాయల నిధులను అన్నగారు ఎంతో కృషితో అభివృద్ధి చేస్తే మరి ఇది ప్రజలతోకి ఎంతవరకు వెళ్తుందో అనేది చాలా అర్థం కాకుండా ఉంటుంది. అయితే పార్టీ బ్రతకాలంటే, ముందుకు పోవాలంటే దానికి కార్యకర్తలే ముఖ్యం. ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి పని మనం ప్రజల్లోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనపై ఎంతో ఉంది. కానీ అది మనం సక్రమంగా నిర్వర్తిస్తలేమోనో అనిపిస్తుంది. ఈరోజు అభివృద్ధి విషయానికి వస్తే మొట్టమొదట కేసీఆర్ గారు రైతు పక్షపాతి. రైతు బాధలే తన బాధలుగా, తన కష్టాలుగా మలుచుకొని రైతుకు సేవ చేస్తున్న దృఢనిశ్చయుడైనటువంటి వ్యక్తి. తను ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రాష్ట్ర రైతుల రుణవృత్తి కొరకు కోట్లాది రూపాయల రుణమాఫీ పథకాన్ని ప్రవేశపెట్టి ఈరోజు మనల్ని రుణవిముక్తం చేసేటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు రైతులకు ఏ విధమైనటువంటి లబ్ధి చేకూరుస్తున్నాం, మనం ప్రజల్లోకి ఎలాంటి విషయాలు మనం చెప్పాలి. ప్రతిపక్షాలు ఎన్నో ప్రశ్నిస్తూ ఉన్నారు, మనం చేసే పనులకు అడ్డంకులు కలిగిస్తున్నారు. మనం చేసే పనులు దుస్థితి వల్లది, వాళ్ళు ఏం చేస్తుంది చేసిండ్రు అని చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. మనం చేసే పనులను మేము చేసామని చెప్పుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కానీ కింద పడ్డ చేయి మా కాలు మీద ఉన్నదని చెప్పేసి మూర్ఖుల వాళ్ళు. ఈరోజు ఎర్రజొన్నల బకాయిలు మొట్టమొదటిగా ఇప్పించినటువంటి వ్యక్తి అన్నగారు. ఎవడో ప్రైవేట్ వ్యక్తి ముంచిపోయినటువంటి పైసలను ప్రభుత్వం ద్వారా రైతులకు లబ్ధి చేకూరుస్తున్నటువంటి ఆలోచన ఎవ్వరికీ రాదు. కేవలం అది అన్నకే సాధ్యమైంది, రైతులకే లాభమైంది. నేను ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో రైతులే ఎక్కువ ఉన్నారు. కాబట్టి రైతు బాగుపడితే దేశానికి వెళ్ళకున్నట్టు, రైతు బాగుపడితే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. అదే ఉద్దేశంతో ఈరోజు ముందు పోయిన కాలంలో ఎరువులు ఇబ్బందులు పడి కొట్టుకున్న పరిస్థితులు మన బీపీఎల్లో మనం చూసినాం. మరి ఈరోజు ఎరువులు కానీ విత్తనాలు కానీ మంచి నాణ్యమైనటువంటి విత్తనాలు, నాణ్యమైనటువంటి ఎరువులు ఇచ్చేటువంటి ప్రభుత్వం కేవలం కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పేసి నేను మీకు వివరిస్తున్నాను. మన వరి పంటకు, మన పంటలకు రోగం వస్తే మండలానికి ఒక ఏఓ ఉండేవారు. ఈరోజు క్లస్టర్గా 5000 ఎకరాలకు ఒక ఏఈఓను అపాయింట్ చేసి వారి ద్వారా మరి రైతుల సమస్యలను తీర్చే విధంగా కేసీఆర్ గారు చూస్తున్నారు. మనకు ఇది
ఎంతో మేలు కలిగించేటువంటి విషయం. మనం దీన్ని ప్రజల్లో తీసుకోవాల్సినటువంటి ఎంతైనా అవసరం ఉంది. మిషన్ కాకతీయ ద్వారా మనం ప్రతి చెరువును కూడా అభివృద్ధి చేసుకుంటున్నాం. గత 60 సంవత్సరాలుగా ఎప్పుడో నైజాం కాలంలో కాకతీయ కాలంలో వచ్చినటువంటి చెరువులను ఒక తట్టడు మట్టి తీసి కట్టమే పోయినటువంటి పరిస్థితి. అట్లాంటిది ఈరోజు చెరువును సుందరంగా తయారు చేసుకొని తద్వారా మనం పంటలు పండించుకున్నటువంటి భాగ్యాన్ని కలిగించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఈ విషయాన్ని మనం స్పష్టంగా చెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా భీమగల్ మండలం ఎంతో వ్యవసాయ సాగునీరుకు ఎరుగబడి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అన్న కప్పలావుపై చెక్ డ్యాములు, ఇది ఎవరు ఊహించరు, ఏ ఇంజనీర్ ఊహించరు చెక్ డ్యాములు కట్టడం అనేది. కప్పల వాగుపై చెక్ డ్యాములు కట్టి ఆ నీరును ఇంకే విధంగా భూగర్భాన్ని పెంచే విధంగా ఈరోజు కోట్ల రూపాయలు మనకు ఖర్చు పెట్టిస్తున్నారంటే అది అన్న భీమగల్ రైతులు ఎగ్గుంటుంటారు. ఇది కూడా నా నమస్కారాలు తెలియజేస్తాను. అయితే 14 సంవత్సరాలు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ కలలు చూడాలనుకుంటున్న గౌరవనీయులు కేసీఆర్ సార్ గారికి మీ తరఫున నా తరఫున అందరి తరఫున పాదాభివందనాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఒక రాష్ట్రం ఏర్పడటానికి చావు నోట్లోకి పోయి చనిపోతా అనేది కూడా వెనకడు వేయకుండా ఈరోజు తెలంగాణను సాధించి పెట్టిన గౌరవనీయులు కేసీఆర్ గారికి మనం ఎంత పౌడినా ఆయన గురించి ఎంత మాట్లాడినా మనం తక్కువ లేదు. వాస్తవంగా చెప్పుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఆస్తులు కావాలా పదవులు కావాలని అనుకుంటారు. కానీ ఆయన ఆ రోజు ఏ పదవిలో లేకుండా కూడా ఇంత త్యాగం చేసినందుకు మనం ఎంత గర్వపడాలా, ఎంత బాధపడాలా, రోజు ఎన్నిసార్లు స్మరించుకోవాలి. అయితే తెలంగాణ ఉద్యమంలో ఆయన మహానేతగా ఆయనకు అన్ని కులాల సకల జనులు సహకరించి ఎందరో ప్రాణాలు అర్పించారు. తెలంగాణ మనం ఉట్టిగా సాధించుకోలేం, చాలా కష్టపడి ప్రాణాలను అర్పించి సాధించుకున్నాము. అటువంటి తెలంగాణను ఎవరి చేతిలో పెట్టాలా, ఏ రకమైన నాయకుడిని ఎంచుకోవాలని చెప్పేసి ప్రజలందరూ మాకుమ్మడిగా గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి పట్టం కట్టారు. జూన్ 2వ తారీఖు 2014 నాడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు పెద్దలు నా తెలంగాణలో రైతులు ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో మొట్టమొదటగా మనకు ఒక శక్తిగా మారినటువంటి కరెంట్ సమస్య మొట్టమొదటగా ఆయన ఈరోజు కరెంటు ఒక క్షణం పోకుండా కూడా కరెంటు ఉత్పత్తిని ఆయన ఏ కష్టపడ్డాడో, ఏ రకంగా ఆయన ఇంప్లిమెంట్ చేసాడో అని మనమైతే ప్రత్యక్షంగా చూస్తున్నాం అని చెప్పేసి మీ అందరి తరఫున నా తరఫున భీమగల్ యావత్ మండలం భవన్ వేడుకుందాం. ఆ తర్వాత రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఎరువులు విత్తనాలు. ఆ రోజుల్లో ఎరువులు తీసుకోవడానికి ఇక్కడనే పిఎస్సిఎస్ సొసైటీ ద్వారా దగ్గర రాత్రి 3-4 గంటలకు కూడా లైన్ కట్టే ఆ లైన్ కట్టడానికి ఎవరైనా పోతే చేసే వాళ్ళ పాదరక్షలను ఆ లైన్లో ఉంచిన సందర్భాలు. ఈరోజు నేరుగా ప్రభుత్వము అగ్రికల్చర్ అధికారుల ద్వారా మీకు ఏ రకమైన ఎరువులు కావాలా, ఎక్కడ కొనుక్కోవాలా, నిల్వ ఉంది కొనుక్కోవాలనే ఉద్దేశంతో గ్రామ గ్రామాన ప్రచారం చేస్తున్న సందర్భంలో గౌరవనీయులు కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధిలో భాగం. ఆ తర్వాత విత్తనాలు కూడా నాణ్యమైన విత్తనాలు కల్తీ విత్తనాలతో
ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా ఉండేవి. అటువంటి సమస్యలు కూడా ఈరోజు మన ప్రభుత్వం చాలా ముందుండి చేస్తున్న కార్యక్రమం. ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇది మన కుటుంబ సమ్మేళనం, ఇది కుటుంబ సభ్యుల మాట ముచ్చట. గౌరవనీయులు కేసీఆర్ గారు మన కుటుంబానికి యజమాని తండ్రి వర్యులు, అయితే మన అన్నగారు మనకు పెద్దన్నయ్యగా ఈరోజు ఏం చేస్తున్నామనే విషయము మనకు పరిపూర్ణంగా తెలియకపోయినప్పటికీ మనం ప్రజలకు ఏ రకంగా వివరించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమము, ఈ సమ్మేళనము. మన కుటుంబాల్లో ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయా, ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒకసారి చర్చించుకున్నామనే విషయాన్ని ఈ కుటుంబ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత అసలు ఎవరు కూడా ఊహించలేరు, ఎప్పుడో మనం పుట్టినప్పుడు 40-50 సంవత్సరాల ముందు కాకతీయ రాజునే మాత్రమే ఈ చెరువులను బాగుపరిచారు. అవి మర్చిపోయి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా సుమారుగా రాష్ట్రంలో 45 వేల కోట్ల రూపాయలతో చెరువులు పునరుద్ధరణే కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఈరోజు దిగ్విజయంగా మనం కళ్ళారా చూస్తున్నాం మన చెరువులలో ఎటువంటి నీరు వచ్చి చేరుతున్నాయి, ఎంత వరకు చేరుతున్నాయి అనేది మనం చూసుకుంటున్నాం. అయితే మన మండలానికి వచ్చేసరికి ఈ 3 సంవత్సరాల కాలంలో 43 చెరువులు శాంక్షన్ చేసుకున్నాం. 43 చెరువులు కూడా దగ్గరలో అన్ని పనులు కొనసాగినాయి, సాగుతున్నాయి కూడా. ఈ విధంగా రాష్ట్రంలో, దేశంలో మన దగ్గర కూడా చెక్ డ్యాములు, ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం. ఇవన్నీ కూడా తెలంగాణలో భాగం, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగం. దీన్ని మనం కార్యకర్తలంగా మనం పరిపూర్ణంగా తెలుసుకొని మన గ్రామాల్లో మన రైతులకు తెలియపరచాలా. అదేవిధంగా ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాటిని కూడా మనం సేకరించి ప్రభుత్వాన్ని వినియోగించుకోవాలా. ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మనం వారధులం. ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాటిని కూడా మనం తెలుసుకునే ఆ విషయాలు నేరుగా మనకే తెలుస్తాయి కాబట్టి మనం మన నాయకులకు, మన అన్నగారికి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగా ఈ సమావేశం ఉద్దేశం వ్యవసాయానికి వస్తే ఎవరు వ్యవసాయం చేసుకున్న తర్వాత మధ్య దళారులు వచ్చి ఈ వరి ధాన్యాలను కొనుక్కోవడమే కాకుండా మళ్ళీ కంటికి కనిపించకుండా పోవడం సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడే మా రవణ చెప్పినట్టు గతంలో ఎప్పుడో ఎర్రజోనల ప్రైవేట్ వ్యక్తి కొంటే కూడా గవర్నమెంట్ దాన్ని రైతులకు, నా రైతులు నష్టపోకుండా నా రైతులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆ రైతుల బకాయిలను కూడా గౌరవనీయులు మన అన్నగారి ప్రతిపాదన వల్ల బాల్కొండ, ఆర్మూర్ కాన్స్టిట్యూషన్లో ఉన్న రైతులకు కూడా మన ప్రభుత్వం ద్వారా ఇప్పించడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ల విషయానికి వస్తే అన్నగారు ఎలక్షన్లో భాగంగా గౌరవనీయులు కేసీఆర్ సార్ గారు మోర్తాడుకు వస్తున్నప్పుడు అన్నగారు రిసీవ్ చేసుకోవడానికి హెలికాప్టర్ దిగంగానే రిసీవ్ చేసుకోవడానికి వస్తున్నప్పుడు గౌరవనీయులు కవితమ్మ గారు అన్నగారు మనం ఏం మాట్లాడాలా, ఏ ఉద్దేశం మీద మాట్లాడాలా అని చెప్పేసి అనుకున్నప్పుడు అన్నగారు సూచన ప్రాయంగా మనం మా దగ్గర బీడీ పెన్షన్లు ఎక్కువంటారు సార్, బీడీ పెన్షన్ అయితే ఇవ్వాలా మనం, ఎందుకంటే బీడీలు చేసి ఆ తంబాకు ద్వారా వివిధ రోగాల బారిన పడి ఎన్నో కుటుంబాలు ఇబ్బందులై మరణించి యావత్ భారతదేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు, కేసీఆర్ వైపు చూస్తున్నది. తెలంగాణ రాష్ట్రం మన బాల్కొండ కాన్స్టిట్యూన్సీ వైపు, ప్రశాంత్ అన్న వైపు చూస్తున్నది. ఎందుకంటే కేసీఆర్ గారు చేపట్టే ప్రతి పథకం ఎంతో దూరదృష్టితో చేస్తున్నటువంటిది. ఉదాహరణకు మిషన్ భగీరథ పథకం ఉన్నది, మనకు
ఒక ఊర్లో బోర్లేసి నీళ్లు ఇచ్చు ఫ్లోరైడ్ నీళ్ళు అంటున్నాం, ఇంకేదో నీళ్ళు అంటున్నాం, కానీ రాష్ట్రం మొత్తానికి స్వచ్ఛమైన మినరల్ వాటర్ని ఇచ్చి రాష్ట్రాన్ని ఏ రోగాలతో లేకుండా చేస్తున్నటువంటి నాయకుడు ఎవరంటే మన కేసీఆర్ గారు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లే అడగము నీళ్ళు ఇవ్వకపోతే అని శపథం చేసిండు. అందులో మన అన్నగారు కూడా భాగస్వాములై ఆ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ఈ సందర్భంగా అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లానే విద్యుత్తు విషయానికి వస్తే నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధకారం అవుతుంది, చీకటిమయమవుతుంది అన్నాడు. కేవలం 6 నెలల్లోనే చీకటిమయం కాదు, నిజంగా ఈరోజు 9 గంటల నిరంతర విద్యుత్ ఇచ్చి మనల్ని ఆదుకున్న, మన రైతులను ఆదుకున్న గొప్ప వ్యక్తి మన కేసీఆర్ గారు. ఎందుకంటే రైతులు సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేసిన సందర్భాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే. తెలుగుదేశం పార్టీ రైతులను కాల్చి చంపిన సందర్భం ఉండే. ఈరోజు రైతులకు నిరంతర విద్యుత్తు, అదే కాకుండా అనేక కార్యక్రమాలు. మన భీమ్గల్ రైతుల విషయానికి వస్తే, మన భీమ్గల్ మండల విషయానికి వస్తే నిజంగా ఏ నాయకుడు, ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ గారు ఆలోచించలేదు. చెక్ డ్యామ్ నిర్మాణం చేసిన ఈరోజు పనులు, భీమ్గల్ చెక్ డ్యామ్ పనులు పూర్తయిపోయినాయి. ఈరోజు భీమ్గల్ మండలంలో ఉన్న ఈ 4-5 ఊర్లకు భీమ్గల్ ఎంపీపీ అధ్యక్షురాలు గౌరవనీయులు కొండా బదరమ్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతాం. బడా భీమ్గల్, సికింద్రాపూర్ భీమ్గల్, మళ్ళీ గోనుగోపుల దగ్గర చెక్ డ్యామ్ ద్వారా గోపుల, ముచ్చుకూర్, బెజోరా అన్నిటికి కూడా సాగునీరు అందించడానికి ఈ చెక్ డ్యాములు పనిచేస్తున్నాయి. అదేవిధంగా ఇంకా మిగిలిన గ్రామాలు పల్లికొండ, పిప్రి, బాచన్పల్లి, భీమ్గల్, బెజోరా గ్రామాలకు వేమగంటి ప్రాజెక్టు. నిజంగా వేమగంటి ప్రాజెక్టు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మేమే తెచ్చినాం అని చెప్తున్నారు. నిజంగా ఒక ఎమ్మెల్యే గారు వేమగంటి ప్రాజెక్టు ఎన్నిసార్లు పోయిందో అసలు లెక్కలేదు. అన్న భీమ్గల్కి వచ్చిన ప్రతిసారి వేమగండి ప్రాజెక్టుకు వెళ్దామని చెప్తున్నారు. నిన్న కూడా వేమగండి ప్రాజెక్టును మేము సూచి రావడం జరిగింది. వేమగండి ప్రాజెక్టు త్వరలోనే పూర్తవుతున్నది, దాని ద్వారా కొన్ని గ్రామాలు లబ్ధి పొందే అవకాశం ఉన్నాయి. తెలంగాణలో ఉన్న కుటుంబాలు బాగుపడితే బంగారు తెలంగాణ వస్తుంది. బంగారు తెలంగాణ అంటే బంగారుమయం చేయడం కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలు ఆర్థిక అభివృద్ధి సాధిస్తేనే మనం బంగారు తెలంగాణ సాధించినట్టు. అక్కడ ఒక్కొక్క కులాన్ని అభివృద్ధి తేవడానికి గొల్ల కుర్మలకు మనం గొర్రెల పంపిణీ కార్యక్రమం గవర్నమెంట్ చేపట్టింది. అదేవిధంగా ఊళ్ళ వారికి చేపల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. చాకలి మంగలి వాళ్లకు 250 కోట్లు ప్రకటించింది. ఇట్లా అన్ని కులాలను అభివృద్ధి చేస్తే మనం బంగారు తెలంగాణ దిశగా పయనించినట్లన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ పెళ్లిరా, దళిత బిడ్డ రద్దమ్మకు సచ్చాగా పెళ్లిరా.
అనేక విధులు మనకు అనేక రకాల పనులలో మనకు ఏర్పడుతున్నది. కాబట్టి మీరు దీన్ని అనేక విధాలుగా మన ప్రజల్లోకి తీసుకొచ్చిన బాధ్యత మన కార్యకర్తల్లోనే ఉంది. ఇప్పుడు పత్రికలో అనేక రకాలుగా పత్రికల వారు మనకు పూర్తిగా సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారు. అంతేకాకుండా మనం ఏ మన గౌరవ సీఎం గారు కానీ మన అన్నగారు కానీ ఏదైతే మనము సంపూర్ణంగా మన కేటాయిస్తున్న నిధులని మన కార్యకర్తలు పబ్లిక్ చేర్చే సమయంని మనం పూర్తిగా పబ్లిక్ తోని స్థిరంగా మన సంక్షేమ పథకాన్ని చెప్పే బాధ్యత మన కార్యకర్తలలోనే ఉంది. ఆ విధంగా మనం ఏ రోజు అయితే చెప్తామో ఆ రోజే మనకు సంపూర్ణంగా రిజల్ట్ ఉంటుందన్నది మన ధ్యేయం. ఎందుకంటే అపోజిషన్ వాళ్ళు మనకు దాన్ని పబ్లిక్ ఎవరే గవర్నమెంట్ నుంచి వస్తున్నాయని చెప్తారు. గవర్నమెంట్ అంటే వాళ్ళు మనం టీఆర్ఎస్ అంటే వాళ్ళు కేసీఆర్ కేసీఆర్ తర్వాత అన్న తర్వాత మనం. అందుకే ఏదన్నంటే అగలం రాదు. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా మనం ఇప్పుడు ఉన్న వాళ్ళు కేసీఆర్ తర్వాత అన్న ఏ రూపాయి ఇచ్చినా మనం ఇచ్చినట్టే లెక్క. ఈ రోడ్ వేసామంటే అన్నేసిండు, ఇది మనం చేపిస్తున్నామని ఓటర్ల కాడ ఇళ్ళల్లో మన పని మనం చేపిస్తున్నామని బాధ్యత చెప్పాలా. ఇలా 1000 రూపాయలు ఇస్తున్నామంటే మేము ఇస్తున్నామని చెప్పాలా. గవర్నమెంట్ అంటే వాళ్ళు మనం కేసీఆర్ ఇప్పించుకోని చెప్పాలా. ఇట్లా చెప్పాలా, దీని మీటింగ్ సారాంశం ఇది. ఇట్లా చెప్తేనే మనం బాగా చెప్తాయి మనం చెప్తున్నామని చెప్పచ్చు. రోడ్ వాళ్ళు వేసిండ్రు, మహిళా బిల్డింగ్ మనం కట్టించినాం, మా కేసీఆర్ కట్టించిండు, ప్రశాంత్ రెడ్డి అన్న కట్టించిండు, ఇట్లా పిహెచ్సి బిల్డింగ్ వాళ్ళు కట్టించారు మనం కట్టించినాం. కాంగ్రెస్ లో పనేది గవర్నమెంట్ కట్టించు, గవర్నమెంట్ ఎట్లా కట్టించాలి, ప్రశాంత్ అన్న కట్టించిండు మేము కట్టించినామని చెప్పాలా. ఈ రకంగా గౌరవాలు ఇచ్చారు చాలనే కట్టించే పాలన మనకి ఇచ్చినాం, ఇవో మేము కట్టించినాం, మీ వల్లను భక్తున్నావు రేపు నీకు సల్లా ఉండు మమ్మల్ని చూడటమే తిన్నాడు అని చెప్పాలా. సాగలకు కమ్మరులకు కుమారులకు హౌదలకు అన్ని కులాలకు కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ తర్వాత అన్నున్నాడు, అన్న తర్వాత మేమున్నాం చిన్నప్పటి అంతే అని చెప్పాలా. దానికి మన కార్యకర్తలు బలంగా ఉండాలా. బలంగా అన్నమే చూడాలే బలం పట్టి ఉండాలి. దీనికి బస్ అన్ని రకాలుగా కేసీఆర్ పొందవస్తున్నాడు, మనం పొందవస్తుండాలా. ఇదే సారాంశం. జై తెలంగాణ. గ్రామం నుంచి శ్రీ కోనగిరి మురళి గారిని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతామన్నారు. పాస్ చేసి ఆ ఎమ్మెల్యే వస్తున్నాడంటే ఎన్నో టోర్నాలు కట్టి ఏ సంవత్సరాలు కూడా ఇచ్చిండు అని చెప్పుకుంటున్నాడు. మరి అడగక ముందు లక్షలు కోట్లు తెచ్చిన ఇది అన్నిచ్చుడు అని చెప్పుకున్నాడు మన కరువైందని నేను అనుకుంటున్నాను. దయచేసి ఇప్పటికైనా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ చేతులు ఎత్తు బొక్కున్నది ఏ ఊరికి ఎన్నిచ్చుడు ఎక్కడ పోయినా ఇది టీఆర్ఎస్ కేసీఆర్ గారు ఇచ్చిండు ప్రశాంతంగా సాధించి మనకు తెచ్చిచ్చిండు అని మనం ప్రతిష్టంగా చెప్పుకుంటే మనకు 100కు 150% మార్పులు వచ్చే అవకాశం ఉన్నది. కానీ చెప్పుకున్న లోపం ఏమి అనిపిస్తున్నది ఇప్పటికైనా ఈ మీటింగ్ సదుద్దేశము అంతే. అన్న చేసిన పనులు ఓటర్ల దగ్గర కానీ మీటింగులు కానీ ఎక్కడ కూర్చున్నా మనము సైనికుల కార్యకర్తల మందరము మేము చేసాం ఇంకా చేపిస్తాం చేస్తున్నామని చూపించాలి తప్ప. ప్రతిపక్ష కూడా అంటున్నారంటే అంటారు వాళ్ళకి ఏమున్నది అనకపోతే ఏ ఇది చేసిండే ఏం చేసిండ్రో భయ్ గవర్నమెంట్ ఇచ్చింది చేసిండండి అది తప్ప ఇంకేం చెప్పమంటారు చెప్పండి. ఇంకా ఏది లేదు, ఇంకా కొట్టుమిట్లాడుతూ ఉన్నాం. ఏమని అయ్యో మేము కూడా టీఆర్ఎస్ల మీద బాగుండే ఇంత అభివృద్ధి జరుగుతుంది. కానీ మన వాళ్ళు కొందరు అద్దానే ఉన్నారు, అత్తే వస్తుంటే మరి కొందరు పాకులాడుతున్నారు. ఇక పౌరంగా పాకులాడుతుంది అయితే అటువంటి వాళ్ళకు కూడా వాడు మనస్ఫూర్తిగా టీఆర్ఎస్ను కోరుకొని అన్న మీద నమ్మకం ఉండి అచ్చటోళ్ళను దయచేసి మీరు దూరం కొట్టారు దగ్గర తీసుకోరు. వాళ్ళని కూడా సాగేసి దగ్గర తీసుకొని మన పార్టీ ఇంకా బలోపేతం చేస్తుంది. అంతేగాని అయితే నచ్చున్నాడు అత్తు నేను పోతా ఓళ్ళు పోయినా ఓళ్ళు పోకున్నా
ఈ టీఆర్ఎస్ రథం మాగాది. మళ్ళా మన అన్న గెలుపు సత్యం, మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చేస్తూ సెలవు చేస్తున్నాను. మనం మీరు ఎందుకు సోత్రం చేసుకున్నాం? ఇలా గ్రామంలో ముఖ్య గ్రామంలోనే దాదాపు 370 లక్షల రూపాయలు నిర్మించుకున్నంత మన ఇచ్చిన ఎమ్మెల్యే ప్రశాంతన్న గారి కవితమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ముందస్తుగా మన ఇంగ్లీష్ మీడియం అయిన తర్వాత స్కూల్లో 18 మంది పిల్లలు ఉన్న పిల్లలు, ఈరోజు 300 పిల్లలు మన ఇంగ్లీష్ మీడియం వచ్చిన తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ఘనత మన ఎమ్మెల్యే సాగుతుంది. అలాగే మన ఒక్క గంగాడుకు అన్నగారు కూడా శాంక్షన్ చేసి 300 లక్షలుగా అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ రోజైతే మన ముఖ్యమంత్రి పనిచేసిన రోజే ప్రతి ఒక్కరూ అవినీతి అధికారం తీసేసి మన నీతి జాబితా పెట్టుకొని ఇలా మన తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలని తన పొట్ట ఉదయం తీసుకుందని నిర్ణయం. అలాగే రోజు ఒక్క సృష్టించిన ఘనత, అలాగే సందర్భం కానీ కళ్యాణలక్ష్మి కానీ ప్రతి ఒక్క అధికారికి పదాధికారికి మొదటిలోనే చెప్పిన ఘనత అది. ఏ రోజు మీటింగ్ కష్టంలో మేనిఫెస్టో పెట్టుకుని రావాలి, అధికారులు కానీ పెద్దలు కానీ ఒక్కరోజు తక్కువలో సహించలేదని చెప్పింది. అలాగే ఏ రోజైతే ప్రతి రైతుకు 9 గంటల కరెంటు ఖచ్చితంగా ఉండాలా, ఒక్క నిమిషం తక్కువలో సహించలేదని చెప్పిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తెలియజేస్తుంది. అలాగే ఇంత మంచి మన ముఖ్యమంత్రి ఎందుకు మన గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటున్నాము. అలాగే కవితమ్మ దేవాలయం మన అన్న ప్రశాంతత దేవాలయం మన ఉచిత గ్రామానికి చాలా అభివృద్ధి జరిగింది. ఇంకా మనం ఒకటే ఉండి అందరూ ఒకటే ప్రతి ఒక్క నాయకులను ఆ టీడీపీ కానీ బీజేపీ కానీ అస్తాన్నప్పుడు తీసుకుందాం, కలుపుకొని మన పార్టీని ఇంకా పని చేసుకొని మీ అందరినీ అదే విధంగా ఈ కార్యక్రమానికి నాకు సంబంధించిన మీ అందరికీ నాయకులు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కార్యకర్తలమంతా పోరాట యోధులమంతా ముఖాముఖిగా కలుస్తున్నాం, ఇది నిజం కదా? ఆలస్యంగానైనా మరి మన ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషం. నేను వారిని మనస్పూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక పార్టీ కార్యకర్తలు కూడా ఒకరినొకరు చూసుకుంటూ పరిచయం లేని వాళ్ళలాగా ప్రవర్తిస్తున్న రోజులు ఇవి. ఉద్యమంలో చాలా కలిసి పనిచేశాం, కానీ తర్వాత వివిధ కారణాల వల్ల ఒకరినొకరు చేరుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయం. అయితే మిత్రులారా, తెలంగాణ ఉద్యమంలో కుటుంబాలకు దూరంగా తినని సందర్భాల్లో మరి ఇక్కడ కార్పెట్లు మోస్తూ పాతిన జెండాలను మళ్ళీ తీసుకుపోయి ఒక దగ్గర పెడుతూ మరో మీటింగ్ అవసరమవుతాయన్న ఉద్దేశంతో, అలాగే పోలీస్ స్టేషన్లలో రాత్రులు గడుపుతూ మరి కేవలం గోడల మీద రాతలు రాస్తే లాఠీ దెబ్బలు తిని మరి పోలీస్ కస్టడీలో ఉన్న రోజులు కూడా ఉన్నాయి మనకి. వెల్, అదంతా గతం. మరి కష్టం తర్వాత సుఖం వస్తుంది అంటారు. చివరికి మనం తెలంగాణను సాధించుకున్నాం. మరి అప్పుడు ఉద్యమం సమయంలో ఎప్పుడైతే కరీంనగర్లో సింహగర్జన సభ జరిగిన తర్వాత 2వ మీటింగ్ నిజామాబాద్లోనే పెట్టారు. అప్పుడు కొంతమంది సుమారు 15 మంది మీ మండలి నుంచి నాకు తెలుసు కలిలివాడి గ్రామంలో కేసీఆర్తో మాట్లాడాం, ఆ రోజు పార్టీలో చేరాం. మరి తెల్లారే జలదృశ్యంలో కేసీఆర్తో ముఖాముఖి పెట్టుకున్నాం, ఆయన టైం ఇచ్చాడు మాకి. కొద్దిమంది ఇక్కడ ఉన్నారు ఇప్పుడు, అప్పుడు ప్రశ్నలు అడిగాను కొన్ని, ఆయన జవాబు చెప్పాడు. చివరి జవాబు ఏంటంటే, సోదరులారా, మన భూమి మన పాలుడు తీసేసుకున్నాడు, వాడు అక్కుపై చేసుకున్నాడు. మరి మన భూమి మనకు వచ్చిన తర్వాత దాన్ని ఎలా పంచుకోవాలో మనం అందరం కలిసి ప్లాన్ చేద్దామన్నాడు ఆయన. ఇప్పుడు జరుగుతున్నది అదే. సో అప్పటి నుంచి చివరిదాకా కూడా చాలా కుటుంబాలు చాలా కష్టపడి పనిచేసాయి మన మండలిలో. ఇంకో మాటలో చెప్పాలంటే, అసలు జిల్లాలోనే భీమకల మండలిలో చాలా వినూతనమైన కార్యక్రమాలు జరిగాయి, నిరసన కార్యక్రమాలు కానీ అన్నీ.
సో మనం ఇక్కడ ఏం చేస్తే తర్వాత ఇతర మండలాలు జిల్లాలో కూడా చేసేవి. ఎందుకంటే జిల్లాలో కూడా మనమే చాలా కార్యక్రమాలు రూపొందించాం. ఇక్కడ ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ మిత్రులు ఉన్నారు. మేమంతా రాష్ట్ర కార్యవర్గ సభ్యులం. మరి నేను 2 సార్లు కూడా జిల్లా జనరల్ సెక్రటరీగా చేసి అక్కడ కూడా కార్యక్రమాలు రూపొందించడంలో మేము భాగస్వాములమైనాం. సరే, ఏది ఏమైనప్పటికీ ఎన్నో త్యాగాలు చేసి మీరు తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి మన నాయకులకు కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా ఉన్నందుకు మీకందరికీ పాదాభివందనాలు తెలుపుతున్నాను. ఓకే, ఒకసారి ఒక స్లోగన్ ఇద్దాం. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు, థ్యాంక్ యూ. అయితే ఈ సందర్భంగా మరి ఉద్యమంలో పాల్గొని మన ప్రియతమ నాయకుడిగా జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో ఎన్నికై మనకు తన అపూర్వమైన సేవలు అందించడమే కాకుండా మరి పెద్దలు కేసీఆర్ గారి మనసును దోచుకున్నటువంటి మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు తొందరలోనే ఒక అత్యున్నత స్థానానికి ఎదిగి కేసీఆర్ గారికి తెలంగాణ డెవలప్మెంట్లో తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ మిషన్ భగీరథ చైర్మన్గా ఎదిగినందుకు ఆయనకు మరొకసారి నేను అభినందనలు తెలుపుతున్నాను. అంతేకాదు, ఇది ఇక్కడితో ఆగదు. ఎందుకంటే కష్టపడే మనస్తత్వం, ఒక విషయాన్ని తొందరగా అవగాహన చేసుకునే లక్షణాలు, దాన్ని సురదృప్తి అంటారు. ఇవన్నీ కేసీఆర్ గారు వారిలో చూశారు కాబట్టి వారికి తొందరగా ఆ పదవిచ్చి వారిని మనకు నాయకుడిగా అప్పచెప్పారు. అంతేకాకుండా వచ్చే ఎలక్షన్లలో కూడా వారు తప్పకుండా క్యాబినెట్ మినిస్టర్ అవుతారు. దాంట్లో ఎంత మాత్రం సందేహం లేదు, ఇది తప్పక జరుగుతుంది. ఎందుకంటే కనీసం ఇంకో 2 టర్ములు మనం అధికారంలో ఉంటున్నాం. 15 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. ఓకే, చాలామంది మిత్రులు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల మీద మాట్లాడారు. మరి అది ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. మరి ఇలా ఈరోజు మన కార్యక్రమ ఉద్దేశం కూడా అదే. మరి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి చేరాలి, ప్రజల్లో విశదీకరించి చెప్పే నాయకులు కానీ కార్యకర్తలు కానీ కావాలి. అది చాలా అవసరం. గతంలో హిట్లర్ ప్రభుత్వంలో, నాజీ ప్రభుత్వంలో వాళ్ళ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఉండేవాడు. చిన్న పని చేస్తే ఆయన చాలా పెద్దగా చెప్పేవాడు. సో దాన్ని గ్లోబల్ ప్రచారం అన్నారు అప్పట్లో. ఆ మినిస్టర్ పేరు గ్లోబల్. ఏదైనా తక్కువ పని చేసి ఎక్కువ చెప్పుకుంటే గ్లోబల్ ప్రచారం. కానీ మనం గ్లోబల్ ప్రచారం కాదు కదా, చిన్న కూడా చెప్పుకోవడం లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఇందాక మాట్లాడాం మనం, మా మిత్రులు వేమగండి ప్రాజెక్టు గురించి మాట్లాడారు. వేమగండి ప్రాజెక్టు అయ్యింది లేదు, పోయింది లేదు, దాన్ని బొక్కెడు మట్టి తీసింది లేదు. కానీ ఓ ఎంత హంగామా, ఇక్కడ ప్రొసీజర్లు, దానికి ఒక కమిటీ, చందాలు వసూళ్ళు, దాని గురించి మండలంలో చర్చ, మండల మీటింగ్లో చర్చ. నేను అప్పుడు సర్పంచ్గా ఉన్నాను. ఇక్కడ నాతో పనిచేసే సర్పంచులు రాజేందర్ గౌడ్ ఇప్పుడు దానికి చైర్మన్, ఆయన కూడా ఉన్నారు. సో అప్పటి ఎమ్మెల్యే గారిని చాలా అభినందించారు మీతోళ్ళంతా. మరి నేనేం మాట్లాడలేదు. ఆయన అన్నాడు, అనంతరం నువ్వేం చెప్పడం లేదు, నీ ఉద్దేశం ఏందన్నాడు. నేను సింపుల్గా అన్నాను, సార్ దానికి కార్యరూపం దాల్చితే, వేమగంటి ప్రాజెక్టు కనుక మీ హయాంలో కార్యరూపం దాల్చితే మొట్టమొదటిసారి మిమ్మల్ని అభినందించే వ్యక్తిని నేనే అన్నాను. కానీ ఏమైంది, ఏమీ కాలేదు. మళ్ళా తెలంగాణ ప్రభుత్వంలో మరి మన ప్రియతమ ఎమ్మెల్యే గారే దానికి పునాది వేశారు, మట్టి తీశారు, అని నడుస్తుంది. ఇది
ఇతర పార్టీలు చేసుకునే ప్రచారం. ఇంకో ఉదాహరణ చెప్తాను. 93లో పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్, అలాగే వరద నీటి కాల్వ, ఈ రెండింటికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. పివి నరసింహారావు 93లో కరీంనగర్లో దానికి శంకుస్థాపన చేశాడు. నేను కొన్ని కారణాల వల్ల రోజు అక్కడే ఉన్నాను. చుక్కారావు గారు ఉన్నారు అప్పుడు అక్కడ. అయితే గమ్మత్ ఏంటంటే, కోటి రూపాయలు వాళ్ళు రిలీజ్ చేశారు. అయితే ఆ కోటి రూపాయలు కుర్చీలకు, బల్లలకు, భోజనానికి పోయినాయట ఆ రోజు. ఇది కాంగ్రెస్ వాళ్ళ హంగామా. వెల్, అంత ఆ లెవెల్లో కాకపోయినా వాస్తవంగా మనం ఏం చేస్తున్నాం? ఆంధ్ర వాళ్ళంటే మనల్ని మోసం చేశారు, మరి మనం మన ప్రజలను మోసం చేసుకోవడానికి లేదు కదా. కాబట్టి మనం ఏం చేయాలి? చేస్తున్నదే చెప్పాలి. మరి చెప్పడానికి కార్యకర్తలకు ఏం కావాలి? మనోబలం కావాలి, విషయ పరిజ్ఞానం కావాలి. విషయ పరిజ్ఞానం లేకపోతే నువ్వు ఎదుటి పార్టీ వాడిని ఓడించలేవు, ఒప్పించలేవు. ఎందుకంటే మనం ఒకటంటే వాడు నాలుగంటాడు, మరి అంతే అనుకుని తల గొప్పుకుంటూ పోయేది. మరి అక్కడ జరగడానికి వీల్లేదు. ఎందుకంటే నేనేమంటున్నానంటే, ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, వారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, సార్ ప్రతి 6 నెలలకు ఒకసారైనా కార్యకర్తల రాజకీయ శిక్షణ శిబిరాలను పెట్టండి. రాజకీయ శిక్షణ శిబిరాలు లేకపోతే కార్యకర్తలకి విషయ పరిజ్ఞానం పెరగదు. నేను చూస్తున్నాను, నాకు కూడా ఫేస్బుక్ ఉంది, చాలామంది మిత్రులు ఒక విషయం ఒక దగ్గర జరిగితే 10 మంది అదే పోస్ట్ చేస్తున్నారు. నేను మీతో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కనీసం ఒక ఊర్లో ఒక కార్యక్రమం జరిగితే ఆ కార్యక్రమాన్ని ఆ ఊరు వాళ్ళే పోస్ట్ చేయండి ప్లీజ్. ఇతర మండలాల వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. లైకింగ్ కొరకు, దేని కొరకు నాకు అర్థం కాదు, కానీ దాంట్లో కోసం కొంత విషయాన్ని పొందుపరచండి, అది బాగుంటుంది. అయితే ఒక ఫేస్బుక్ సరిపోదు మనకు. వాస్తవంగా ఏంటంటే, తెలుగుదేశం ప్రభుత్వం రామారావు గారు స్థాపించి అధికారంలోకి వచ్చిన తర్వాత శిక్షణ శిబిరాలు చాలా జరిపారు వాళ్ళు. గునివిరెడ్డి గారు ఉన్నారు నాతో శిక్షణ శిబిరాల్లో, నరసింహరావు గారు ఉన్నారు, దశరథ రెడ్డి గారు ఉన్నారు, మేమంతా పోటీ పడేది. విషయ అనాలిసిస్ ఏంటంటే, వార్తా విశ్లేషణ, విషయ విశ్లేషణలో కానీ మరి దాన్ని స్పీచ్గా మార్చడం ఎలా అనే దాని మీద మాకు మార్కులు వేసేవాళ్ళు. సో ఇప్పుడు కూడా అలా జరిగితే కనీసం ప్రతి మండల్లో ఒక 10 మంది అలాంటి వాళ్ళు తయారైతే వాళ్ళు 1000 మందిని తయారు చేయగలుగుతారు. మరి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ కావాల్సింది పేపర్ చదవడం. సోదరులారా, ఈరోజు మనకంటూ ఒక పేపర్ ఉంది. ఎస్, మరి దానికి 10 సంవత్సరాలు పట్టింది ఆ పేపర్ స్టార్ట్ కావడానికి. టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాతనే ఒక పేపర్ డిక్లేర్ చేశారు, మనం చందాలో అవన్నీ మెంబర్షిప్ కూడా అయినాం, కొన్ని కారణాల వల్ల అది కాలేదు. చివరికి నమస్తే తెలంగాణ మన పేపర్ అంటూ ఒకటి ఉంది. ప్రభుత్వ పథకాలన్నీ పూర్తి వివరాలతో దీంట్లో ప్రచురించడం జరుగుతుంది. సో ఈరోజు ఏమాత్రం చదువుకున్న కామని వ్యక్తి అయినా పేపర్ చదవడం కంపల్సరీ. ఇక రాజకీయ నాయకులు అన్నప్పుడు మనం కంపల్సరీ చదవాలి. చదివి విషయ పరిజ్ఞానం పెంచుకుంటేనే ఇతర వాళ్ళతో మనం మాట్లాడగలుగుతాం. లేకపోతే విషయ పరిజ్ఞానం పెరగకపోతే మనం ఏమవుతాం? ఎదుటివాడు ఏదో అంటే ఓ, అది మనకు తెలియదు కదా, అదే కరెక్ట్ అనుకుని తలగొక్కుంటూ వెళ్ళిపోతాం అక్కడ నుంచి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్నో విషయాలు. కోదండరాము లాంటి మహామేధావి ఈరోజు ఒక చీఫ్ పొలిటీషియన్గా మారిపోయాడు. ఒకప్పుడు మేము ఆయనను బాగా అభిమానించేవాళ్ళం, కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఆయన కాంగ్రెస్కు షాడో లీడర్ అయిపోయాడు. ఆయన అంటే ఒక రకంగా షికండి అయిపోయాడు. సో మహాభారతంలో షికండి భీష్ముని చంపుతాడు, కానీ తెలంగాణ భీష్ముడు కేసీఆర్ను ఈ శిఖండి చంపడు, శిఖండి భీష్ముడే చంపేస్తాడు. అది జరగబోయేది. ఎంత అంటే, ఎంత మేధావి అంటే ఆయన,
మల్లన్న సాగర్ భూములు చేస్తాడు ఆయన. ప్రపంచవ్యాప్తంగా ప్రజా ప్రయోజనాలకు అవసరమైన భూమిని ప్రభుత్వం తీసుకోవచ్చు. అది ఏ దేశం రాజ్యాంగంలోనైనా ఇది ఉంది. అది అమెరికాలో కావచ్చు, సౌత్ ఆఫ్రికాలో కావచ్చు, ఇండియాలో కావచ్చు. అయితే నేను ఇప్పుడు ఒకటి అంటాను, మీరు కార్యకర్తలు బలం ఎలా పెంచుకోవాలి అంటే, అయితే ఆయనను సపోర్ట్ చేస్తూ మన వాళ్ళు కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఎప్పుడు మన వీక్నెస్ అయ్యేది. అయితే ఒకటి అంటాను, 63లో పోచంపాడు ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. నెహ్రూ గారు వేశారు శంకుస్థాపన రాయి. అయితే ఇప్పుడు ఏమైంది, 110 ఊర్లు ఇప్పుడు ఆ చెరువుల్లో మునిగిపోయాయి. మరి నిజాంబాద్కి ఎంతవరకు లాభం జరిగింది చెప్పండి? 5% లాభం కూడా లేదు, 10 పైసలు కూడా కాదు, 5 పైసలే. మా భీమగల్ మండలి లాంటికి దానికైతే అసలు ఏమీ లేదు. లక్ష్మీ కెనాల్ ద్వారా కొంత పాల్కొండ మండలి అట్లాంటి వాళ్ళకి లాభం జరుగుతుంది. మరి అప్పుడు మనం ఈ 110 గ్రామాల వాళ్ళు వ్యతిరేకిస్తే అది అయ్యేదా, ప్రాజెక్ట్ అయ్యేదా? కాదు కదా. అంటే తక్కువ జనానికి నష్టం జరుగుతూ ఎక్కువ జనానికి లాభం జరిగినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఆ తక్కువ జనానికి నష్టపరిహారం ఇస్తూ వాళ్ళు తిరిగి మళ్ళీ ఎక్కడైనా ఆశ్రమం పొంది వాళ్ళు అభివృద్ధిలోకి రావాలని ఆ ప్రభుత్వం కాంక్షిస్తుంది. మరి విషయం కోదండరామకు తెలియదా, పిహెచ్డీ చేసిన వ్యక్తికి? అంటే ఆయన అసలు మనిషి అసలు మానవత్వాన్ని తెలివిని మర్చిపోయి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే కొన్ని కార్యక్రమాలనే చేపడుతున్నాడు. నువ్వు ఫైట్ చేయి కోదండరామ గారు, మీరు ఫైట్ చేయండి. నష్టపరిహారం ఇంకా ఎక్కువ కావాలని ఫస్ట్ చేయండి, పర్వాలేదు. కానీ అసలు భూములే ఇవ్వద్దంటే అదేంటి, అది పోరాటమా, ఏదైనా ఉద్యమ స్ఫూర్త? అది కరెంటుకు టవర్లు వేస్తే భూమి పోతుంది అంటాడు, మరి కరెంటు గాల్లో వస్తుందా? రిమోట్ కరెంట్ తీసుకోవాలి ఏమన్నా ఉందా? లేదు కదా. సో 60 సంవత్సరాలు జరిగిన నష్టాన్ని 3 సంవత్సరాల్లో పూరించడం సాధ్యమా? ఈరోజు మల్లన్న సాగర్ కానీ, కోయిల్ సాగర్ కానీ అలాంటి కొన్ని సాగర్ల వల్ల మహబూబ్ నగర్ డిస్టిక్ ఎంత అభివృద్ధి చెందుతుంది? 8 లక్షల బీడు భూములు సేద్యంలోకి వస్తున్నాయో మనం అక్కడ పోయి అడిగితే తెలుస్తుంది. మనం చదువుతున్నాం పేపర్లో, గతంలో మహబూబ్ నగర్ వాళ్ళు ఇతర రాష్ట్రాలకు, ఇతర జిల్లాల వాళ్ళకు వలసపోతే, ఇప్పుడు ఇతర జిల్లాల వాళ్ళు, గుంటూరు వాళ్ళు మహబూబ్ నగర్ డిస్టిక్కు వాళ్ళు వలసలు వస్తున్నారు. ఎందుకంటే అక్కడ పంటలు లేవు. మీకు తెలుసా, ఎందుకంటే ఈ పార్టీకి ముఖ్యంగా పునాది రాళ్ళు
మన పార్టీ కార్యకర్తలే కాబట్టి మీ అందరు కూడా పేరు పేరున మీతో పాటు మా అమ్మలకు అక్కలకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయులకు అందరు కూడా పేరు పేరున కలిపి ఉన్నారు తెలియజేసుకుంటున్నాం. ఇందాక పెద్దలు చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు, ఎందుకంటే ఈయన మన తెలంగాణలో ఒక హరిబోత. ఈయన ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఈయన పూడ్చలేనటువంటి ఎన్నో పెద్ద పెద్ద సమస్యలు కష్టాలతో కూడుకున్న తరుణంలో నిజంగా ఒక అమాస చీకటిలో నిండు పున్నమిలాగా మన కేసీఆర్ గారు ఈ కష్టాలన్నింటినీ కూడా గుర్తించి వీటన్నిటికీ సరైన మార్గం మన సొంత గడ్డను మనము చేయించుకున్నప్పుడే మనకి కష్టాలు ఈ బాధ తీరుతాయని చెప్పేసి మనందరికి కూడా ఉద్యమ స్ఫూర్తిగా ఒక్కొక్కరిని ఒక్కో రకంగా తీర్చిదిద్దింది. ఇక్కడ మనకు మాట లేక కాదు చేత లేక కాదు అన్నీ ఉన్నా మనపై ఉన్నటువంటి పెత్తందారి వ్యవస్థ మనల్ని అడిగే పెట్టింది అక్కడ. దాంతో మనం అందరం కూడా ముక్కుతూ ముడుగుతూ జీవించిన తప్ప ఎదురు తిరిగే శక్తి మనలో లేకపోయింది. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈయన సొంత గడ్డపైన పరాయి పెత్తనంలో జరుగుతున్నటువంటి అక్రమాన్ని మనందరికి కూడా గుర్తు చేసి మనలో వాటిని ఉద్యమస్ఫూర్తిగా నింపి ఈయన కరుడు కట్టిన కార్యకర్తలుగా మనం తీర్చిదిద్దాం. నిజంగా వారికి కూడా ఈ సభముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందాక చౌడపిల్ల రమణ అయితే చాలా బ్రహ్మాండంగా మాట్లాడాడు, నేను రాగా చెప్పిన పాట కంటే ముందు కూడా. కేవలం మన ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేరు చదవడానికి ఒక అర్ధగంట పడుతుంది, ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కూడా మన దగ్గర అన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు కేసీఆర్ గారు. అట్లనే అనంతరావు గారు సార్ కూడా పాపమైన 2001 నుంచి కూడా మేము చిన్నపిల్లలం మాకు కూడా చెప్తుండే అసలు తెలంగాణ అంటే నాకు కూడా తెలియదు, తెలంగాణ అనుకోలే నేను, మీ రాష్ట్ర పేరు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పిన చాలాసార్లు. నాకు 9వ తరగతిలో తెలంగాణ ప్రాంతం ఇది అంటే తెలిసింది. ఆ తర్వాత నేను ఒక ఆర్ఎంపీ వైద్యుడిగా మా ఊరిలో నేను వైద్యం చేస్తున్న తరుణంలో ఈ టీఆర్ఎస్ పార్టీ కొత్తగా పుట్టింది. అసలు టీఆర్ఎస్ పార్టీ అంటే ఏంటంటే చిన్న చిన్నగా తెలుసుకుంటూ వచ్చిన అప్పుడు తెలిసింది, ఆహా మన తెలంగాణ అయితే మన దగ్గర ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇంత దారుణంగా మన పాలపడేటట్టు వేస్తున్నారు అని చెప్పేసి అప్పుడు నిజంగా నాలో కూడా ఉన్నటువంటి రక్తం మరిగిపోయింది. అందుకే నావంత సహకారంగా ఒక పాటికి సేవ చేస్తూ అలాగే ఒక కళాకారుడిగా ఈ పాట ద్వారా 10 మందిలో ఈ స్ఫూర్తిని నింపుతూ వచ్చిన అందుకేనేమో ఈయన నాకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఆ దేవుడు నన్ను కరుణించిండు. ఆ దేవుడు ఎవరో కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారు. ఈయన గుర్తించి నాకు ఈయన నెల నెల ఒక వేతనం తీసుకుంటున్నా గవర్నమెంట్ నుంచి. అది ఎందుకు అంటే ఈయన టీవీలల్లో ఎన్నో సబ్బులు కానీ ఎన్నో షాంపులు కానీ తయారు చేస్తారు, ఎన్నో రకాల అడ్వర్టైజ్మెంట్స్ చూపిస్తారు. కానీ ఈ ప్రభుత్వానికి మేమే హీరోలం, మేమే ఒక అడ్వర్టైజ్ తయారు చేయాలా, మేమే ఒక పాటలు కట్టాలా, మేమే ఈ ప్రపంచానికి తెలిపాల, అది మా పని. ఈయన నావంత సహకారంగా కూడా ఈ పాల్కొండలో ఈయన భీమగల మండలం నాదైనప్పటికీ మనము ఏది కూడా చక్కగా వినినప్పుడు ఏది తెలుసుకోలేనప్పుడు మన ప్రశ్నకు మన దగ్గర సమాధానం అసలు ఉండదు. ఎందుకు అంటున్నానంటే ఈయన మాది మెండోల గ్రామం భీమగల మండలంలో, అక్కడ టీఆర్ఎస్ పార్టీ పుట్టుపూర్వతలా లేకుండే నిజంగా చెన్నయ్య అని మహాత్మభావుడు ఆయన చనిపోయాడు. ఆయన ద్వారా నేను తెలుసుకున్నా నిజంగా ఆయన తర్వాత నేనే మొన్న మొన్న అప్పుడు నడుపుకుంటూ వచ్చిన ఈయన నిజంగా ఒక మహాసముద్రం అయింది. ఎక్కడ ఊసున్నా కానీ ఏ హోటల్ కడ ఊసున్నా కానీ ఎత్తివేస్తారు మా కాంగ్రెస్ పార్టీ మా టీడీ పార్టీ ఇది చేసింది అది చేసింది అని చెప్పేసి మనం తెలుపుకుంటే మనం సమాధానం మనం చెప్పలేదు కదా. అందుకే ఈయన తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పథకాలు ఏంటి, ఎవరికి ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు, ఏ విధంగా గవర్నమెంట్ సహాయం చేస్తుంది అవన్నీ తెలుసుకుంటే అసలు మనం ప్రశ్నించే వారు సమాజంలో ఉండనే ఉండాలని చెప్తున్నాం. కాబట్టి వీటన్నింటినీ కూడా మనము ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటే మనం అన్నింటినీ తెలుసుకోవాలి. నావంత సహకారంగా కూడా ఇవాళ భీముల మండలం కాదు మన పాల్కొండలో ఉన్నటువంటి అన్ని గ్రామాల పెద్దలకు కూడా నేను చెప్తున్నా, ఇంకా మీకు మాటలుగా కాకుండా ఉంటే నావంత సహకారంగా నా టీములు తీసుకొని వచ్చి మీ ఊళ్ళో పాట ద్వారా కూడా ఈ అభివృద్ధి పథకాన్ని ప్రజల్లో చెప్తున్నాను. ఈ మధ్య మనం ఒక సినిమా చూసినాం బాహుబలి సినిమా, మాయమ్మ సామ్రాజ్యానికి అంత పెద్ద సామ్రాజ్యానికి ఒక బాహుబలే అనుకుంటాం, కానీ నిజంగా ఆడ బాహుబలి కంటే పెద్ద గొప్పవాడు ఉన్నాడు కదా, ఎవరు కట్టప్ప.
మరి నిజంగా మన బాల్కొండ సామ్రాజ్యానికి ఈ కర్తవ్యం నేను చెప్తున్నా మీ అందరికీ. ఎందుకంటే బాల్కొండ గొప్పతనం అంతా లేదు, ఇలా మాషిపు సామ్రాజ్యం అంతా కడుపుండా తిని కళ్ళ నిండా నిద్రపోయిందంటే ఇవాళ కట్టప్ప ఉండడం ఒక ధైర్యంతో. ఇవాళ మన దగ్గర కూడా ప్రతి రైతు తన సంతోషాలను బతుకుతున్నాడు. ఏ అన్ని కష్టాలను మర్చిపోయిందంటే ఈ కట్టప్పని మన కళ్ళ ఉండడం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ ప్రజలకు కూడా తన వంతు సేవ చేసి ఒక కష్టంలో నుంచి బయటపడ్డ వ్యక్తిని ఇవాళ ఎమ్మెల్యేగా మన కేసీఆర్ గారు మన దగ్గర నియమించడం మనం ఎన్నుకోవడం మన అందరి అదృష్టం. ఎందుకంటే సాటి వారి బాధలు ఎప్పుడు వెళ్తాయంటే తను బాధలు అనుభవించినప్పుడు సాటి వారి బాధలు తెస్తాయి కదా. ఇంకొకటి బాధలు లేకుండా తెలివై సుఖపడ్డోడికి బాధలు ఉన్నట్టు బాధలు తెలివై మన బాధలు అన్నింటి కూడా గుర్తించి ఎప్పటికప్పుడు మనకు అన్ని విధాలుగా సహాయపడుతున్నటువంటి మన ప్రశాంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక ఇంకొక విషయం, ఇక పార్టీల పరంగా అన్ని మండలం లేదు అన్ని ఊళ్ళు తిరుగుతున్నా చాలా మంది ఇన్ని వేసినప్పటికీ కూడా ఇంకా నిరాశగా ఉన్నారు. కార్యకర్తలు కానీ ఇంకా కొత్త రచనలకు ఏదో ఇస్తున్నారు, పాతవాళ్ళని పక్కకు పెట్టిన అని చెప్పేసి నేను ఒకటి చెప్తున్నా, దయచేసి అన్నలందరికీ కూడా పాత నీళ్లు కొత్త నీళ్ళని కలుపుకున్నట్టు మనం అందరం కూడా కొత్త వాళ్ళని కలుపుకొని ఇంకా ముందడు పోతే రాబోయే తరంలో మన కోటి అనే క్యాండిడేట్ ఉండడు. ఇక అట్లే ఎంపీడీసీ సర్పంచులు కూడా దయచేసి మీరు కూడా ప్రజల్లో నిమగ్నం అయిపోండి, మమేకం అయిపోండి, వారితో పాటు చేయకొనిస్తూ వారికి మన పనులేంటి, మన గొప్పతనం ఏంటి తెలియజేయండి. దయచేసి ఇక్కడ కూడా సప్పసప్పగా సర్పంచులు ఎంపీడీసీ తెలిసింది, మరి వారు బాధనేదన ఉంటే అన్న దృష్టికి తీసుకొస్తే వారు కూడా మన అన్నిటి కూడా నెరవేర్చే బాధ్యత తన మీద ఉంది. మన మన బాల్కొండ కాంగ్రెస్కి మన పెద్ద దిక్కుగా తన ఉన్నారు కాబట్టి ఇలా మనలో మనం ఉంచుకుంటే ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే ఇలా ఆకలైన సంగతి ఇంతకొని పెట్టడం అన్నం పెట్టుమని అన్న పెడతలేదు కదా, మరి మన బాధలు మన దగ్గర ఉండి ఎట్లా తెలుస్తాయి అన్నకు. దయచేసి చాలా ఇంతకు అన్నట్టు కనీసం ఆరేళ్ళకు ఒకసారైనా కార్యకర్తల మెట్టింపు పెట్టండి, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకోండి. ఎందుకంటే వాటిని సునాయాసంగా మీరు దాన్ని ఇచ్చేసినంత శక్తి మీ దగ్గర ఉన్నది. ఎందుకంటే ఇవాళ మీరు ఇక్కడనే కాదు, అందరికీ తెలుసు ఇవాళ కేసీఆర్ గారికి ఒక రైట్ హ్యాండ్గా మీరు ఉన్నారు. ఇవాళ మన బాల్కొండకే కాదు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల దాహాన్ని తీసే ఒక బహిరథుడిగా మిమ్మల్ని పెట్టడం మా అందరికి గర్వకారణంగా ఉన్నది. దయచేసి మనం అందరం కూడా మనకు ఉన్నటువంటి రెండు చేతుల్లాగా మనం కలిసి ఉందాం. ఎందుకంటే సపోర్ట్ ఉండాలంటే రెండు చేతులే కావాలా. ఈ పార్టీకి నిలవాలంటే కూడా కొత్త కార్యకర్త పాత కార్యకర్త ఇద్దరు కలిసి పనిచేస్తేనే ఇంకా మీరు కొంచెం తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం. అయితే ఇందాక చాలా మంది నాయకులు చాలా విషయాలు చెప్పారు, సంక్షేమ పథకాలు అన్ని పేర్లు చెప్పేదానికంటే మిగిలింది ఏమైనా ఉన్నది అని అంటే మొన్ననే తిరుమల మండలంలో కొన్ని చిన్న చిన్న విషయాలు జరిగినాయి. వాళ్ళకి ఏమి మిగలట్లేదు, కేవలం చిన్న చిన్న తీసుకున్నప్పుడు స్మశాన వాటికలు చిన్న చిన్న దాని మీద పడ్డారు, అవి కూడా కేసీఆర్ గారు ఆలోచిస్తారు, ప్రశాంతాన్ని చూపిస్తారు. ఏమి మిగిలవు, మీరు ఏం చేయాలన్నా ఇంకా మిగలకుండా అన్ని పూర్తి చేస్తారు, ఇది 100% వాస్తవం. అట్లాగే మన రాష్ట్రంలో ఎవరికి అది అన్నా చెప్తే బాగుంటుందేమో ఏదో, అయితే ఏ పెద్ద నాయకుడికి చాలా సీనియర్స్ ఉన్నా కూడా మేము చాలా గర్వంగా చెప్తున్నాం, అది ఎవరికి రాని ఆలోచన రివర్స్ పంప్ హౌస్. ఏదైతే రివర్స్ పంపింగ్ ఏదైతే ఉన్నదో అన్న సివిల్ ఇంజనీర్ స్వతహా ఉండడం వల్ల దాన్ని ఎవరు కూడా అసలు ఊహించరు, అది కాని పని. అటువంటి ఆలోచనను ఆలోచించి అటువంటి దాన్ని మనకు భీమ్గల్కు అందించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు మాకు చెప్పారు, చాలా గర్వంగా ఉందన్న. ఇది అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదం. జై తెలంగాణ. గౌరవనీయులు మన రాష్ట్రంలో కూడా ఏది రూపించే మాట్లాడుకునేటువంటి ఏకైక ఎమ్మెల్యే గారు మన ముఖ్యమంత్రి వారి సన్నిధాని గౌరవం చాలా చాలా మన అందరి అదృష్టం అని చెప్పి నేను సభా ముందు మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇంత తొందరగా మరి ముఖ్యమంత్రి వారి మన యొక్క అధిష్టంగా భావించాలి. ఇంత ఇంత పెద్ద ఎన్నో ఉన్నారు కానీ మన ప్రశాంత రెడ్డి అన్న మరి ఈరోజు ముఖ్యమంత్రి కుడిపిదంగా ఉండి కోరిక పరిస్థితులు ఏ ఎమ్మెల్యే అనేటువంటి పరిస్థితులు మన నియోజకవర్గం తెచ్చినటువంటి ఘనత మన ప్రశాంత రెడ్డి గారు చెప్పి నేను మనం చెప్తా ఉన్నాను. మరి అదేవిధంగా
వయసులో పట్టినే తన ఎంతో గొప్పగా కష్టపడి మన సురేంద్రరెడ్డి గారిని ఇప్పుడు మనం మౌనం పాటించినాం. వారు సురేంద్రరెడ్డి గారు ఉన్నప్పుడు వారి ఆయమలో రెండు సార్లు నేను అభినందన బట్టి ఉన్నా. సురేంద్రరావు రెడ్డి గారు ఎప్పటికే నేనున్నా. అప్పటి నుంచి ఏ నాలుగు తీయగలకుండా ఉన్నది కోల్పోయినా తన ఎంతో ఎన్నో ఎకరాలను ఉండే తాత సమాన్ అంత అన్వేషినప్పటికీ మన యొక్క సర్కారు మన యొక్క పార్టీ మాట విడవలేదు. ఎప్పుడు ఉద్యమంలో ఉండి జయించేందుకు ఎన్ని రెండు సార్లు పడిపోయినా నేను కాలేదు, పోయినా సరే పర్వాలేదు అన్నాడు. కానీ ఎక్కడికి ఏడాకన్నా ఒకనాడు గెలవాలి ఎమ్మెల్యేగా అని చెప్పి తపన ఉండేవి సురేంద్ర రెడ్డి గారికి. చాలా చెప్తున్నా కొన్ని రోజులు ఉండి మరి తండ్రి చేసినటువంటి గుణాలు కొరకు వస్తాయి, తండ్రి చేసినటువంటి పుణ్యం బిడ్డకొస్తాయి అని చెప్పి మన పెద్దలు అంటారు. మరి ఈరోజు ఇంతగా గొప్పగా ఎదురు కారణం మన సురేంద్ర రెడ్డి గారి అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను సోదరులారా. మరి అదే కాకుండా మన కేసీఆర్ గారు ఇన్ని చేసి నేను అందరు చెప్తున్నారు. మరి ఏ విధంగా చేసిండు అందరికీ అతను ఒక మనిషి. మరి ఇందరు లేని 60-70 ఏళ్ళ సంది లేని మరి కేసీఆర్ ఇంత చేసి మరి ఎంత చేసిండు ఎంత చేసిండు ఏం చెప్పింది పెద్ద భగవద్గీత అనన్య చింతయంతో ఏ జనాభా ఉపాసతే దేశాం యుక్తాయ యోగక్షేమం మహమ్యం పవిత్రానాయ సాధుగుణా వినాశాయ ప్రతిష్ఠుతా ధర్మ సమస్థాపనాయ సంబదామి నివేను అన్న అర్థం తెలుసుకోవాలి. 60-60 ఏళ్ళ సరి తన కేంద్ర ముఖ్యమంత్రిగా ఉండే పోలు కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా కార్మిక కేంద్ర మంత్రిగా ఉండే అప్పటి తెలంగాణ నుంచి ఎంత పోతుండే ఆంధ్ర నుంచి తెలంగాణకి ఎంత మొత్తం ఇంటి చేసుకోవడం జరిగింది. ఎప్పుడు భగవంతుడు ఉండడు మనకు ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతూ అక్కడక్కడ మన ఉదయాలు వచ్చి ఆ పని చేస్తాడు. అప్పుడు సాక్షాత్ భగవంతుడు వచ్చి కేసీఆర్ ఉదయం వచ్చి ఇవన్నీ ఒక పనులు చేపించాడు. ఈ విధంగా చాలా మరి చెప్పేది ఇంకా బాగా ఉంది. మరి ఒక ప్రశ్న అడుగుతాయిగా సంతోషమైన విషయం ఇది. కాబట్టి అప్పుడు మనము 2001 నుంచి మనము ఈ ఒక ఇల్లు ఒక సర్వమనిషిగా కనబడకపోతుంది. ఇప్పుడు ఇంతమంది కనబడుతున్నారని ఎంతో సంతోషమైన సంతోషం అవుతుంది. అప్పుడు ఒక మన జాగరణ పక్కన మన సికింద్రపూర్ మన రాజన్న అందరూ ఒక 7 మందిని ఒక చెట్టు కింద కూర్చొని లేకుండా ఒక టెంట్ కింద కూర్చొని అందరం ఎంతో సత్యమ్మ అనంతరావు అందరం నర్సన్న దొరకాటి నర్సన్న రవి అందరం నీళ్ళు తాగకుండా టైముకు తినకుండా హిమ్మాద్రి అందరం కష్టపడి దాసన్న అందరం కష్టపడి కూర్చుండి చెట్ల కింద పిలుచుకుంటూ మిమ్మల్ని ఇంత స్థాయికి తెచ్చిన నేను 2001 నుంచి మీ ఎంబటుంటూ ఇంకా 2000 మీ ఎంబటుంటూ నేను మీకు నేను తల మంచి నమస్కారం చేసి ఇంత పిల్లలను తినగానే ఇంత మంచి వచ్చిండ్రు ఎంతో సంతోషం అనిపిస్తుంది. అలాగనే మన సురేంద్రరెడ్డి సార్ కూడా మనతో ఏడ కూర్చున్నా కానీ ఇవాళ ఆయన కాదు మన దగ్గర కూర్చున్నది మన సురేంద్రరెడ్డి సార్ కూర్చున్నది ఇవాళ మన కళ్ళ ముందు లేకపోతే ఆయనను ఎంతో బాధకరమైన విషయము. ఇంకా తన ఇంకొక రెండు సార్లు మన కనబడేది ఆయన ఇవాళ మన కనబడలేడంటే బాగా బాధకరమైన విషయము. తనకు 2 నిమిషాలు మౌనం పాటించారు ఎంతో సంతోషమైంది. అలాగనే ఇలాగనే మనం అందరం ఒకరికొకరు ఇప్పుడు ఒక గుడి పోవాలంటే దేవుడు కొబ్బరికాయ రేపు ఒక మనిషిని తీసుకున్నాను అంటాడంట. ఏంటంటే మన దేవుడు కూడా అందరం కనబడాలని. అలాగనే మన మన పార్టీ ఆఫీసులుగా అలా అట్లనే కనబడాలి. మనం ఒక్కోలేక ఒక్కోలం పోవాలి. ఏదైనా తప్పు ఒప్పుడు జరిగినా కానీ మనము మనసు నింపుకొని మనము ఎప్పుడు ఇట్లనే కలకలు లాగాలని మనం ఒక మూటిగా నడవాలని మన పాత నాయకులకు కార్యకర్తలకు ఈ పక్క మండలాల నుంచి వచ్చిన చీఎంపీసీలకు ఎంపీలకు మా అందరూ వేదికపై ఉన్న వాళ్ళందరికీ
ధన్యవాదాలు తెలుస్తూ మనం ఎప్పుడు ఇలాగనే ఇంతకుముందు ఒకళ్ళు అడిగిండ్రు మనం పెట్టుకోవాలని. మీరు ఎప్పుడు ఇక్కడ పెట్టుకుందామంటే అక్కడ పెట్టుకుందాం, మనం ఎప్పుడు చిల్లిపోవద్దు. దయచేసి మనమందరం ఇలాగనే ఉమ్మడిగా పోవాలని మనసుకుంటే కోరుతూ ఎప్పుడు అయినా కేసీఆర్ గారితో ఆరోగ్యంగా బాగుండాలని, ఇంకా ఇంకా మంచి పనులు చేయాలని. మరి ఎందుకంటే కార్యకర్తలు బాధపడుతుంది, మండలకు పనులు లేదు, ఏమీ మాకు ఇప్పుడు ఏమంటే కానీ ఎవరు అంటే ఏం బాధపడుతుంది ఏంటంటే మేము అలాగే ఇస్తాం. చాలా అనంతరావు గారు చెప్పినట్టు అట్లాగే మా లింగాపూర్ నగేష్ గారు చెప్పినట్టు ఈ రకంగా మనందరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ రాష్ట్రంలోనే ఇలాంటి పార్టీ కుటుంబ సమ్మేళనం జరుపుకోవడం మన బాలకొండ నియోజకవర్గంలోనే మొదలైంది, అది వీళ్ళ మండలంలోనే మొదలైంది. మరి అనుభవాలు తప్పకుండా రాష్ట్ర పార్టీకి కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అయితే చాలా విషయాలు సమగ్రంగా దాదాపు అన్ని గ్రామాల నుంచి కూడా ఇవాళ మాట్లాడుతున్నాం రిప్రజెంటేషన్స్లో. ఎవరు ఏది చెప్పినా ఎవరేమన్నా కేసీఆర్ గారికి, మన ఎంపీ కవితమ్మ గారికి, నాకు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కుటుంబంగా భావిస్తున్న వ్యక్తులం మేము. పార్టీ కంటే, పార్టీ కార్యకర్తల కంటే, పార్టీ నాయకత్వం కంటే నాకు ఏది ముఖ్యం కాదు అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని ఎందుకంటే ఒకసారి ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు, ఒకసారి ప్రజా జీవితంలో ఒక ప్రముఖ పాత్ర, ముఖ్య పాత్ర పోషిస్తున్నప్పుడు మా తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి గారు నాకు చెప్పిన మాట, ఒకసారి ఒక పార్టీలో ఉన్నప్పుడు, ఒక ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకత్వం, ఆ పార్టీ కార్యకర్తల కంటే మనకి ఎక్కువ ఏది ఉండకూడదు అని చెప్పి నాకు చెప్పింది. దాన్ని 100% మనస వాచ కర్మన పాటిస్తూ మీ తమ్ముడుగా, మీ అన్నగా, మీ కొడుకుగా నేను ముందు పోతా ఉన్నా చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తాము. నిజంగా కూడా నా మనస్సాక్షిగా నేను చెప్తా ఉన్నా, మీకంటే నాకు ఎక్కువ ఆత్మబంధువులు ఎవరు లేరు. ఎందుకంటే ప్రతినిత్యం కుటుంబం గురించి ఆలోచించడం మానేసి చాలా రోజులు అయిపోయాయి. ప్రతినిత్యం నా కార్యకర్తలు ఎట్లా ఉండాలి, నా పార్టీ ఎట్లా ఉండాలి, నా నియోజకవర్గం ఎట్లా ఉండాలి అని ఆలోచిస్తూనే రోజు తగిలిపోతూ ఉన్నాయి. మనందరం కూడా ఇదే తరహాలు పార్టీ గురించి, కేసీఆర్ గారి గురించి ఆలోచిస్తే ఈ టీఆర్ఎస్ పార్టీ ఇంకో 20 సంవత్సరాలు దీన్ని ఎవరు మీరు ఓడించలేరో చెప్పి సందర్భంగా 2001లో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు, టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు, ఇంతకుముందు కొండా గోదారామ్మ గారు చెప్పినట్టు, అనంతరావు గారు చెప్పినట్టు ఇక్కడి మందే మండలానికి 15-20 మంది ముఖ్య కార్యకర్తలు, అంతకంటే ఎక్కువ లేరు. అంటే ఆ రోజుల్లో, ఆ పరిస్థితుల్లో తెలంగాణ ఉనికినే మర్చిపోయిన సందర్భం తెలంగాణ ప్రజలు.
ప్రతి అంశంలో తెలంగాణని మాయం చేసి చూపిస్తున్న సందర్భాలు. అటువంటి సందర్భంలో తెలంగాణ ఉద్యమం భుజానికి ఎత్తుకొని గులాబీ జెండా భుజానికి ఎత్తుకొని కేసీఆర్ గారు ముందుకు వచ్చినప్పుడు చాలా పిడికిడి మందే ఆయనతో జత అయింది కొలినాలను. తర్వాత ఎన్నో మీటింగ్లు, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో బలిదానాలు, అలా 15-16 సంవత్సరాలు కేసీఆర్ గారి నిరంతర పోరాటం, నిరంతర శ్రమ లక్షలాది మందిని ఈ ఉద్యమంలోకి తీసుకొని వచ్చింది. ఇదంతా మనం చూసినాం. దాని ఫలితమే ఈరోజు మన కుటుంబం ఇంత పెద్దగా ఉన్నది. వాళ్ళ భీమగారు 15-20 మంది ఉన్న కుటుంబం ఇవాళ 2000 మంది గల కుటుంబంగా ఈ మండలంలో తయారైందని చాలా గర్వంగా, చాలా ఆనందంగా, చాలా సంతోషంగా చెప్తా ఉన్నా. అప్పటి నుంచి పాటుపడిన కొండ గోదారం గారు చెప్పినట్టు ఆ 15-20 మంది ముఖ్య కార్యకర్తలకు ఈ సందర్భంగా నా పాదాలు వందనాలు కూడా తెలియజేసుకుంటాము. అట్లాగే చాలామంది ఇంతకుముందు మాట్లాడిన నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మనం దీటుగా చెప్పట్లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఎవరు చేసారు, గవర్నమెంట్ చేసింది అంటున్నారు అని బాధపడ్డారు. నిజంగా అంటే వాళ్ళకి పార్టీకి ఉన్న కన్సర్న్, పార్టీ పట్ల వారికి ఉన్న ప్రేమ శ్రద్ధ, నాయకత్వం పట్ల వాళ్ళకు ఉన్న ప్రేమ శ్రద్ధ వాళ్ళతో మాటలు అనిపించేది. నిజమే కావచ్చు, కానీ నాకు తెలిసినంత మటుకు ప్రజలు అంత అమాయకంగా ఏమి లేరు. తెలంగాణ ప్రజలు పని చేసుకోండి తప్పకుండా గుర్తిస్తారు, గుర్తిస్తున్నారు. మాట్లాడకపోవచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడితే మనం విమర్శిస్తే మనం దీటుగా బదులు ఇవ్వలేకపోవచ్చు. మనం కార్యకర్తలుగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, ఎట్లా ఇద్దామో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం, ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కానీ మన కార్యకర్తలు దీటుగా జవాబు ఇవ్వలేకున్నా ప్రజలకు మాత్రం తెలుసు, వారు అవసరం వచ్చినప్పుడు వాళ్లకు తెలిసిన రీతిలో ఓటు కొద్ది మరీ చెప్తారు కేసీఆర్. సంపూర్ణ విశ్వాసం నాకు ఈ ప్రజల మీద ఉన్నది. డెఫినెట్గా మంచిని మంచే, చెడు చెడే, కాకపోతే 2 రోజులు ఆలస్యమైతే తప్పిస్తే మంచి ఎటు పుట్టిపోదు. డెఫినెట్గా మీరు మనము చేస్తున్న పనులు, చేస్తున్న కృషి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గడపకు ఇట్లా అందగలిగితే డెఫినెట్గా ఆ ప్రతి గడపలో ఉన్న ఆ ఇల్లాలు, అక్క, చెల్లి మనల్ని మర్చిపోదు అని చెప్పి సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నా. కానీ ఆమె చెప్పడం టైం ఎప్పుడు వస్తుంది అంటే ఎన్నికలప్పుడే వస్తుంది ఆమె చెప్పే టైం. అప్పుడు మాత్రం బాధాపతగా ఓటు గుద్ది, కారు గుర్తు గుద్ది మరీ ఆమె జవాబు చెప్తుంది. దాంట్లో నాకు ఏమాత్రం సందేహం లేదు, మనం భయపడాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి సందర్భంగా మాట్లాడుతాం. ఎస్, ఈరోజు మనం ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం. వాళ్ళ అవాకుల జవాబులకు మనం బదులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. సమాధానం కూడా కాదు, మనం బదులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. బదులు ఇవ్వాలంటే ఆనందరావు గారు పెద్దలు చెప్పారు, మన విషయ పరిజ్ఞానం ఉండాలి. విషయ పరిజ్ఞానం ఉండాలి, అట్లనే ఆత్మస్థైర్యం కూడా ఉండాలి, మనోబలం ఉండాలి. మనోబలం ఎప్పుడొస్తుంది? మనము తప్పు చేయనప్పుడు మనం ఎవరికి తలొక్కాల్సిన అవసరం లేదు, మనోబలం తప్పకుండా మనకు వస్తుంది. మనిచ్చి మనం తప్పు చేయం. టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుడిగా, కేసీఆర్ గారి సైనికుడిగా మనందరం కూడా పాటించాల్సింది, మనం సమాజం తప్పు చేయం, ఎప్పుడు కూడా ఎవరికి నష్టం చేయదు. డెఫినెట్గా మనకు మనోబలం తప్పకుండా వస్తుంది. రెండోది విషయ పరిజ్ఞానం ఉండాలి. ఎస్, తప్పకుండా మనం తెలుసుకోవాలి. మన టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ గారు, ఎంపీగా కవిత గారు, ఎమ్మెల్యేగా నేను నియోజకవర్గానికి ఏం చేస్తున్నామో అన్న విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. రాష్ట్ర విషయాలు తప్పకుండా, మన తెలంగాణ కోసం ఒక పార్టీ ఉన్నది, నమస్తే తెలంగాణ పత్రిక, తప్పకుండా ప్రతి ఒక్కరు విధిగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త
నమస్తే తెలంగాణ పత్రికను తెప్పించుకొని చదవాలి, విషయాలు తెలుస్తాయి. వేరే పత్రికలు చదవతున్నాను, నమస్తే తెలంగాణ పత్రిక మాత్రం కంపల్సరీ తెప్పించుకోవాలి, విషయాలు తెలుస్తాయి. విషయ పరిజ్ఞానం ఉన్నప్పుడు, మనం తప్పు చేయనటువంటి మన మనోబలం మన దగ్గర ఉన్నప్పుడు ఎవడు కూడా మనం దాటిపోలేడు, వాడికి మనం ధీటుగా సమాధానం ఇయ్యచ్చు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాము. కాబట్టి విషయాలు తెలియాలన్న ఉద్దేశంతోనే నేను ఇవాళ మనందరికీ మనందరికి అందుబాటులో ఈ పుస్తకం పెట్టడం జరిగింది. దీంట్లో భీమ్గల్ మండలానికి సంబంధించి గ్రామాల వారీగా మనం ఏమేమి పనులు చేసినామో చాలా క్లియర్గా ఉన్నది. దయచేసి నా విజ్ఞప్తి, మీరందరూ కూడా ఆ గ్రామాల వారీగా పనులను ఎవరి గ్రామం వారు చదువుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. తప్పకుండా ఎక్కడికక్కడ కుటుంబ గ్రామాల్లో అక్కడ హోటళ్ళల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎవరేది మనకు వ్యతిరేకంగా మాట్లాడినా దీటుగా సమాధానం చెప్పాలి. ఏ బాబులు డైనింగ్లో గొడవ అవుతుందా? డైనింగ్లో గొడవ అవుతుంది. ఓవరాల్గా మనం తీసుకుంటే సంక్షేమ కార్యక్రమాల్లో అందరు చెప్పారు చాలామంది, కానీ నేను ఒకటే ఒక రెండు నిమిషాల్లో, మనకంటే సంక్షేమ కార్యక్రమాలు చేసే ప్రభుత్వం దేశంలో ఒక్కోటేది. కేసీఆర్ గారికి ప్రతి చర్య, ప్రతి పని, ప్రతి చూపు పేదోడి వైపే ఉందనడానికి చాలా సంతోషంగా నేను ప్రకటిస్తూ ఉన్నాను. వారు ఏ పని చేసినా పేదోడికి కూడెట్ల పోతుంది, పేదోడికి గూడెట్లుంటుంది, పేదోడికి చదువు ఎట్లొస్తుంది, పేదోడికి ఆరోగ్యం ఎట్లొస్తుంది, ఇదే ఆలోచనతో అది ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నా తప్పిస్తే వేరే కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. ఒకటొకటిగా తీసుకుంటే అవి పెన్షన్ల విషయం కావచ్చు. పెన్షన్లు మన నియోజకవర్గంలో 55,000 మందికి మనం పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. పాల్గొండ నియోజకవర్గంలో 33,000 మందికి బీడీ కార్మికుల పెన్షన్. బీడీ కార్మికులకు ఇంత కునుపు ఎవరు ఏమి ఇయ్యలే, రూపాయి ఇయ్యలే. అట్లా మనం 33,000 మంది బీడీ కార్మికులకు ఇవాళ మన నియోజకవర్గంలో పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. నెలకు 1,000 రూపాయలు. 22,000 మంది, 22,000 మందికి ఆసరా పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. తెలిసి మొత్తం 55,000 మందికి. నేను ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటి మనవి చేస్తా ఉన్నాను, ఎవరి గ్రామాల్లో వారికి ఎంతమంది పెన్షన్లు వస్తున్నాయో కూడా మీకు పుస్తకంలో రాసి పెట్టుకున్నది. మీరు దయచేసి గ్రామంలో ఉన్న ఆ మందిని, ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో ఆ మంది, తరువాత మనము దాదాపు 1,000 మందికి మన నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళ అగత్య ఖర్చులకు డబ్బులు ఇప్పించినాం. అది స్కీమ్ కాదు, అది మనం ముఖ్యమంత్రి గారికి స్పెషల్గా రిక్వెస్ట్ చేసి వారికి మనం డబ్బులు ఇప్పించే కార్యక్రమం అది. మీరు దాదాపు 1,000 మందికి నియోజకవర్గంలో ఇప్పించినాము, భీమ్గర్ మండలంలో 250 మందికి ఇప్పించినాం. 50,000 రూపాయల నుంచి 2,00,000 రూపాయలు మట్టి ఒక్కొక్కరికి 250 మందికి ఇప్పించినాం ఆర్థిక సహాయం. అట్లే భీమ్గర్ మండలంలో 13,000 మందికి పెన్షన్లు ఇప్పిస్తా ఉన్నాం. అట్లా తర్వాత షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కూడా భీమ్గర్ మండలంలో మొత్తం నియోజకవర్గంలో 500 మంది పేదింటి పిల్లలు, ఆడబిడ్డల పెళ్లి జరిగితే ఒక్కొక్కరికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 50,000 నుంచి 75,000 రూపాయలు పెళ్లిళ్ళ ఖర్చుల కింద వారు ఒక పెద్ద కొడుకుగా ఒక అన్నగా పంపించా ఉన్నారు 500 మంది ఆడబిడ్డలకి. దాంట్లో మన భీమ్గల్ మండలంలో 125 మంది పంపించా ఉన్నారు. ఆ డీటెయిల్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి. నా రిక్వెస్ట్, నా కోరిక ఏంటంటే మీ అందరికీ గ్రామాల వారీగా ఉన్నాయి, డెఫినెట్గా మన గ్రామాల్లో చర్చకు వచ్చినప్పుడు మన గ్రామంకి ఇగో ఈ పనులు టీఆర్ఎస్ పార్టీ చేసింది, మన గ్రామానికి ఈ పని కేసీఆర్ చేసిండు, గౌరవ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవ ఎంపీ రవితమ్మ గారు ఈ పనులు వారి ద్వారా చేసి తీసుకొచ్చిర్రు అని చెప్పి మన ఉండే ధైర్యంతో తలెత్తుకొని చెప్పేటట్టు మీరందరూ తయారుగా ఉండాలని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరి మల్లెల లక్ష్మణ్ గారు చెప్పిండు, నిజంగా చాలా చక్కగా చెప్పిండు, రోడ్ వేస్తే ఆ ఎవరు వేసిర్రు, గవర్నమెంట్ వేసింది అని అంటున్నారు, అంటే మనం తలపోకుంటున్నామని. తలపోకునే అవసరం లేదు, మల్లెల లక్ష్మణ్ ధైర్యంగా చెప్పిండు,
రోడ్ వేస్తే టిఆర్ఎస్ పార్టీ, గవర్నమెంట్ వేసిందంటే గవర్నమెంట్ టిఆర్ఎస్ పార్టీది, గవర్నమెంట్ కేసీఆర్ది, గవర్నమెంట్ కవితమ్మది, గవర్నమెంట్ ఎమ్మెల్యేది అని చెప్పి మనం ధైర్యంగా చెప్పాలి వాళ్ళకు అని చెప్పి లక్ష్మణ్ గారు చెప్పారు. దాన్ని కూడా ఒకసారి మీరందరూ గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇట్లా మనం చాలా ముఖ్య కార్యక్రమాలు గౌరవ ఎంపీ కవితమ్మ గారి సహాయం వల్ల, వారి సహకారంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి మంత్రి గారి సహకారం వల్ల చాలా ముఖ్య కార్యక్రమాలను బాలకొండ నియోజకవర్గంలో చేసుకోవడం జరిగింది. దాంట్లో మరి ముఖ్యమైనవి ఇంతకుముందు ఒక రెండు మూడు ఒక పది కాలాల పాటు మనకు పనిగొచ్చేటి, మన ప్రజలకు ఉపయోగపడేటి మనం కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నాం. తొందరలోనవి కార్యరూపంలోకి వస్తాయని చెప్పి నాకు ఆశాభావంతో నేనున్నాను. దాంట్లో ముఖ్యమైనది ఒకటేమో పసుపు పార్కు, 30 కోట్ల రూపాయలు ఇదివరకే మన రాష్ట్ర ప్రభుత్వం మనకు మంజూరు చేసింది, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంజూరు చేశారు. బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉన్న పసుపు పార్కుని బీజేపీ సెంట్రల్లో ఉన్న బీజేపీ పార్టీ నిరాకరించిన ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి కవితమ్మ గారి మీద నా మీద ఉన్న ప్రేమతో వారు మన 30 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్లో బట్టి రిలీజ్ చేయడం జరిగింది. తొందరలోనే ఆ పసుపు పార్క్లో పసుపు ఆధారిత పరిశ్రమలు రావడానికి గౌరవ కవితమ్మ గారు నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది కూడా కార్యరూపంలోకి వస్తే డెఫినెట్గా మనకు పాల్గొన్న నియోజకవర్గంలోని పసుపు రైతన్నులకు లాభంగా ఉంటుంది. అట్లనే ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పి నేను ఆశాభావంతో ఉన్నా. అదొకటి మనం ఒకటి బ్రహ్మాండమైన కార్యక్రమం ఒకటి ఆల్రెడీ చేసుకున్నాం. ఇంకొకటి మరి భగవంతుడు ఒక చీఫ్ ఇంజనీర్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ మరి రూపంలో నా దగ్గరకు పంపించిండు. నిజంగా కూడా చాలా గొప్ప కార్యక్రమం, నేను కూడా ఊహించని కార్యక్రమం అది. అది కాళేశ్వరం నీళ్ళని వరద కాలం ద్వారా తీసుకొచ్చి శ్రీరాంశ్వర ప్రాజెక్టు నింపడం ఇక్కడ చాలా గొప్పది. 1,050 కోట్ల రూపాయలతో రూపొందించబడిన కార్యక్రమం, దానికి కూడా శాంక్షన్ అయిపోయింది, టెండర్లకు పోయిండ్రు. నిజంగా కూడా అంటే కాళేశ్వరంలో కాళేశ్వరం నుంచి 3 టీఎంసీలు నీళ్ళని లిఫ్ట్ చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విషయం మనందరికి తెలుసు. ఆ 3 టీఎంసీలు వచ్చి వరద కాలంలో వేస్తాం, ఆ వరద కాలం నుండి ఎంఎండికి లోయర్ మానే డ్యామ్ వెళ్తాయి. ఒక 1 టీఎంసీ ఏమో అడిగిపోతుంది, ఒక 1 టీఎంసీ ఏమో మల్లన్న సాగర్ పై పోవాలి, ఇంకో 1 టీఎంసీని శ్రీరామ్ సాగర్కు మళ్లించే విధంగా ఒక కార్యరూపం తీసుకుంటున్నాం. ఒకవేళ తొందరలోనే ఒకవేళ అవసరం లేదు, డెఫినెట్గా టెండర్లు కూడా అయిపోతా ఉన్నాయి, తొందరగానే అది కార్యరూపంలోకి వస్తుంది. మరి కాళేశ్వరం నుండి ఎల్లంపల్లి నీళ్ళు వచ్చి ఎల్లంపల్లి నుండి వరద కాలువలో నీళ్లు పోసి 112 కిలోమీటర్ల దగ్గర వరద కాలువలో నీళ్లు పోసి అక్కడి నుంచి 3 క్రస్ గేట్లు కట్టేసి 3 గేట్లు పెట్టి 3 దగ్గరలో పంప్ హౌస్లు కట్టి ఆ నీళ్ళని వెనుకకి పంపు చేసుకుంటూ తీసుకొచ్చి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో వేసే ప్రక్రియ అది పూర్తయితే మొత్తం 112 కిలోమీటర్ల వరద కాలువ ఒక రిజర్వాయర్ లాగా 365 రోజులు దాంట్లో నీళ్లు ఉంటాయి. అట్లనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 60 టీఎంసీలకు తగ్గకుండా ఎప్పుడు కూడా నీళ్లు అయిపోవు. డెఫినెట్గా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును కూడా 60 టీఎంసీలు నిండుగా ఉంచుకుంటాం. మన నియోజకవర్గంలో 29 కిలోమీటర్ల పొడవు గల వరద కాలువ మొత్తం నీళ్లతో నిండి ఉంటుంది. ఆ వరద కాలువ అటుపక్కన ఇటుపక్కన 16 గ్రామాలు ఉంటాయి. ఆ 16 గ్రామాల ప్రజలకు సాగునీరుకు ఆ రైతన్నకి టోకా లేదు, వర్షం కోసం మొగులు చూడాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. అట్లనే ఆ నీళ్లు మనం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 60 టీఎంసీలు ఎప్పుడు ఉంటాయి కాబట్టి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ షోర్ నుంచి వెనుక వైపు నుంచి ఏదైతే పాత ప్రాణహిత సేవల ప్యాకేజ్ 21-22 ఏదైతే ఉద్దేశించబడిందో ప్యాకేజ్ 21 ద్వారా మన భీమగల్ మండలానికి ఎక్కువగా భీమగల్ మండలానికి మరి సాగునీరు అందించే కార్యక్రమం, దాదాపు 30,000 ఎకరాలు భీమగల్ మండలానికి కూడా సాగునీరు అందించే కార్యక్రమం, ఒక 20,000 ఎకరాలు కమ్మరిపల్లి మండలం,
వేరేస్ మొత్తం ఒక 20,000 ఎకరాలు వెలిపూర్ మండలం మొత్తం కలిపి ఒక 80,000 ఎకరాలు పారే విధంగా ప్యాకేజ్ 21 కూడా ఇంతకుముందు ప్లాన్ చేసి ఉండే నీళ్లు లేకపోవడం మూలంగా ఆపేసారు. ఇప్పుడు మనం కాళేశ్వర నీళ్లు మనం శ్రీరామ్ సార్ ప్రాజెక్టులో తీసుకొస్తున్నాం కాబట్టి మళ్ళీ ఆ ప్యాకేజ్ 21 కూడా మొదలు పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను మీ అందరికీ కూడా ఆనంద హర్షాదరే గారి మధ్యలో నేను ఈ విషయం ప్రకటిస్తా ఉన్నా. త్వరలోనే తొందరలోనే మరి భీమ్గల్ మండలానికి సంబంధించి ఆఫర్లు కూడా మొదలైతాయని ఆశాభావంతోనే ఉన్నా. ఇంకా ముఖ్యంగా 100 రూపాయలతో కాల్వలతో అయ్యే పని, మరి కాల్వలతో కావాలంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఉంటుంది, భూములు రైతులు భూములు కోల్పోవలసి వస్తుంది, కొద్దిగా ఇబ్బంది అవుతుంది అని చెప్పి 100 రూపాయల పని 130 రూపాయలు అయినా సరే పైపుడ్ ఇరిగేషన్ ద్వారా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. తొందరలోనే మన భీమ్గల్, వేల్పూరు, కమ్మర్పల్లి మండలాలకు సంబంధించి ప్యాకేజ్ 21 ద్వారా 80,000 ఎకరాలు సాగునీరు అందించే కార్యక్రమం తొందరలోనే మొదలైతుందని చెప్పి నేను సందర్భంగా నేను చెప్తా ఉన్నా. మనందరం కూడా ఈ సందర్భంగా ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, గౌరవ మంత్రి వారు హరీష్ రావు గారికి మీ తరఫున నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సమావేశ ద్వారా తెలియజేస్తా ఉన్నా. వరద కాలువ ద్వారా మోర్తాడు, బాల్కొండ మండలాలకు నీళ్ళించుకునే విధంగా, అట్లనే లక్ష్మీ కెనాల్లో నీళ్లు పంచుకొస్తే అప్పుడు బాల్కొండ మండలము, వేల్పూరు మండలము, చౌడపల్లి రంగారెడ్డికి కూడా నీళ్లు బాగా వస్తాయి కాబట్టి ఆ మొత్తం ఏరియా కమాండ్లోకి వచ్చి ఆ మొత్తం కూడా పారకంలోకి వచ్చి 21 ప్యాకేజ్ ద్వారా ఈ మిగతా రోడ్డుకి ఈ వైపు రోడ్డుకి ఆ వైపేమో బాల్కొండ, మోర్తాడు, కమ్మర్పల్లిలో కొన్ని గ్రామాలు అవన్నీ కూడా లక్ష్మీ కెనాలు, చౌడపల్లి రంగారెడ్డి వరద కాలువ ద్వారా ఆ గ్రామాలకు సాగునీరు అందించే విధంగా, రోడ్డుకి ఈ వైపేమో వేల్పూరు, భీమ్గల్, మోర్తాడులోని కొన్ని గ్రామాలు, కమ్మర్పల్లిలోని కొన్ని గ్రామాలు ఇవన్నీ ప్యాకేజ్ 21 కింద ఇప్పుడు కాళేశ్వర నీళ్ళ ద్వారా సాగునీరు అందించే విధంగా ఏదే వాదా మొత్తం 100,000 ఎకరాలకు ఈ ప్రభుత్వం, ఈ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన బాలకొండ నియోజకవర్గంలో సాగునీరు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాము అని చెప్పి సందర్భంగా మనం చేస్తాము. ఇది చాలా పెద్ద కార్యక్రమం. అట్లనే మనం ఇంకో కార్యక్రమం కూడా చేసుకున్నాం. మనకి కప్పలవాగు, పెద్దవాగు అనే 2 వాగులు ఉన్నాయి. దాదాపు 68 కిలోమీటర్లు మన నియోజకవర్గంలో పారుతూ ఉంటాయి. ఆ కప్పలవాగు, పెద్దవాగు అటుపక్క ఒడ్డున, ఇటుపక్క ఒడ్డున 32 గ్రామాలు ఉన్నాయి. 32 గ్రామాల ఆ వాగుల ఒడ్డున ఉన్నాయి. అయితే వర్షాలు బాగా పడి కప్పలవాగు, పెద్దవాగు పారినప్పుడు చెక్ డ్యాములు కట్టుకొని దాన్ని అడ్డం వేసుకొని నీళ్లు ఆపుకోగలిగితే 3 సంవత్సరాలు ఆ 33 గ్రామాల బోర్లకు కొదవ ఉండదు, నీళ్లు పోవు, ఆ 33 గ్రామాలకు సాగునీటికి ఇబ్బంది ఉండదు అన్న ఉద్దేశంతో ఇప్పటికే ఒక 6 చెక్ డ్యాములను మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అవి కూడా మొత్తం కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవడం జరిగింది. ఇంకొక కొన్ని ఇంకొక 3-4 చెక్ డ్యాములు కూడా చేసుకోగలిగితే 65 ఎకరాల పొడవు గల కప్పలవాగు, పెద్దవాగులో కూడా జలసిరి సంతరించుకొని మిగిలిన ఈ 21 ప్యాకేజీలో నుండి కొద్దిగా అటు ఇటు మిస్ అయిన వాటికి కూడా అన్నిటి కూడా నీళ్ళు వచ్చే ఏర్పాటు బాల్కొండ నియోజకవర్గంలో అందియాలని చెప్పి నేను కవితమ్మ కార్యక్రమం రూపొందిస్తున్నాము. ఇది కూడా మనం ప్రజలందరికీ చెప్పాలి. ఎందుకంటే ఏదో సీసీ రోడ్లు, ఇంత 2 కమ్యూనిటీ హాల్లు ఇవి కట్టుకొని పోయే పనులు కావు. తరతరాలు, శతాబ్దాలు, దశాబ్దాలు నిలిచింది పోయే పనులు, రైతన్నలకు అన్నం పెట్టే పనులు ఇవి చేస్తేనే మనకు తెలంగాణ తెచ్చుకున్నారని అర్థం ఉంటుంది అని చెప్పి ఆలోచనతో 24 గంటలు కష్టపడి ముందుకు పోతా ఉన్నాము. ఈ విషయాలు మనం ప్రజలకు చెప్పుకోగలగాలి, మన కార్యకర్తలందరికీ ఈ విషయాల మీద అవగాహన రావాలి అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా. అట్లనే మనందరికి తెలుసు, మన బాలకొండ నియోజకవర్గంలో రైతన్నల కరెంటు కష్టాలు ఎట్లా ఉంటుండే. ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు అయిన 1 సంవత్సర కాలంలోనే మొత్తం కరెంటు విషయంలో ఎలా పనిచేసిండ్రో మీకు తెలుసు. దాంట్లో భాగంగా మన బాలకొండ నియోజకవర్గంలో ఒకేసారి 10 సబ్స్టేషన్లు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఒకటేసారి 10 సబ్స్టేషన్లు, 28 5 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్లు, ఏ రైతు తన ఇంటి గడప దాటి ఎక్కడికి పోకుండా 1 రూపాయి ఖర్చు పెట్టుకోకుండా ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ బాలకొండ నియోజకవర్గంలో 10 సబ్స్టేషన్లు, 28 పవర్ PTR పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఇవాళ ఫిట్ చేసి చూపించింది అని చెప్పి మనందరం కూడా గర్వంగా చెప్పుకోవాలి, ప్రజలకు ఈ విషయం తెలియజేయాలని చెప్తే నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు దాదాపు 120 కోట్ల రూపాయల
విలువగల బీటీ రోడ్డు మనం కొత్త చేసుకున్నాం. బీటీ రెన్యువల్స్ కొత్త బీటీ రోడ్డు మన నియోజకవర్గంలో దాదాపు 120 చెరువుల్ని 22 కోట్ల రూపాయలతో మనం చెరువుల్ని కూడా మంచిగా చేసుకున్నాం. మీకు మీకు ఇచ్చిన పుస్తకాలలో ఏ గ్రామంలో ఏ చెరువు ఎంత ఖర్చు చేసామో కూడా చాలా డీటెయిల్గా రాసి ఉన్నది. మనం ఈ గ్రామాల్లో చెప్పుకోవాలి. ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి, చాలా విషయాలు, చాలా అభివృద్ధి కార్యక్రమాలు. 40-50 సంవత్సరాల్లో ఎవరు కూడా కన్నీరు విని ఎరగని రీతిలో, ఎవరు ఊహించని రీతిలో వారు చేయని పనులు మన 3 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నా కేసీఆర్ గారి నాయకత్వంలో చేసింది అని చెప్పి మనం గుండె విచ్చుకొని మరి చెప్పే అవకాశం ఉన్నదే చెప్పి అందరికీ మనం చేస్తా ఉన్నా. అట్లనే నా అదృష్టం కొద్ది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అతి దగ్గరగా పనిచేసే భాగ్యం నాకు కలిగింది. కాబట్టి చాలా విషయాలు పేద ప్రజల విషయాల్లో, పేద ప్రజలకు ఎట్లా లాభం జరుగుతుందనే విషయాల్లో, చాలా విషయాల్లో వారికి నేను వారితో పంచుకోవడం జరిగింది. నా ఆలోచనలు, కొన్ని ఆలోచనలు వారు నేరుగా కూడా కార్యక్రమాల రూపంలో తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ అత్తాకూడల పంచాయతీ అయితే మొదలైందో నేను 2 సంవత్సరాలు నిద్రపోలే నిజంగా. ఏడికి పోయినా అత్తాకూడల పంచాయతీ బీడీ పెన్షన్ అది వారికి చెప్తే వారి సహృదయంతో దాన్ని కూడా ఆయన ఒప్పుకొని ఇవాళ అత్తాకూడల పంచాయతీ చేసి ఆ పెన్షన్లు కూడా ఇస్తున్న సంగతి మనం మన ఊర్లలో చెప్పుకోవాలి. అట్లే ఒంటరి మహిళలకు కూడా మరి మన కవితమ్మ గారు నా ఆలోచనల ప్రకారం ఒంటరి మహిళలకు కూడా ఆ పెన్షన్లు ఇస్తా ఉన్నారు. ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, ఏ గ్రామంలో కూడా అరువులైన ఒక్క పెన్షన్ కూడా మిగిలిపోవడానికి వీలు లేదు. తప్పకుండా అరువులైన వారి అందరికీ కూడా పెన్షన్లు ఇప్పించుకోవాలి. నేను ఎమ్మెల్యేగా ఎండిఓ కానీ ఎంఆర్ఓ కానీ అందరు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక్క అరువులు కూడా మిగిలిపోవద్దు. ఎవరైనా ఉంటే మీరు లిస్ట్ రాయండి, కానీ బాధ్యతగా మీరు మసులుకోవాలి. మీరు ఎవరో మన చుట్టమ్మ ఎవరో అని చెప్పి పెన్షన్లకు రికమెండ్ చేయొద్దు. నిజంగానే అరువులు ఎవరైనా ఉంటే తప్పకుండా నాకు ఆ పేర్లు ఇవ్వండి, వాళ్ళకు కూడా పెన్షన్ ఇప్పించుకుంటాం. అది మనం ఒప్పగా మనం గ్రామంలో చెప్పుకుందాం. అరువులైన ఒక్కళ్ళు కూడా పెన్షన్ లేకుండా లేరు. అందరికీ తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ ఇచ్చింది అని చెప్పి మనం గర్వంగా చెప్పుకునే విధంగా మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఇట్లా మీకు మీరు అన్ని విషయాలు అవగాహన చేసుకొని, ఎందుకంటే ఏ పార్టీకైనా ఈ దేశంలో ఈ ప్రపంచంలో కానీ కార్యకర్తలే పట్టుబొమ్మలు. కార్యకర్తలు లేని పార్టీ మనుగడలో ఉండదు, పార్టీ నిలబడదు, పార్టీ పోతుంది. కాబట్టి పార్టీకి కార్యకర్తలే పట్టుకోమ్మాలి. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం చేస్తున్న పనులని మనము అన్ని విషయాలు తెలుసుకొని మనం గ్రామానికి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. అది ఒకవైపు అడుగుతే రెండో వైపు మీ నాయకుడిగా ఈ నియోజకవర్గానికి మీకు అన్నగా మీకు తమ్ముడుగా మీ బిడ్డగా మీ కష్టాలు మీ సుఖాలు కూడా చూసుకునే బాధ్యత నాపై పూర్తిగా ఉంది అని చెప్పి సందర్భంగానే మనం వేస్తా ఉన్నా. ప్రతి కార్యకర్త బాధ, ప్రతి కార్యకర్త కష్టం నా బాధగా నేను అనుభవిస్తా, నా బాధగా నేను చూస్తా. మీరందరూ గత 3 సంవత్సరాల కాలంలో చూస్తూనే ఉన్నారు. నా సాయ శక్తుల నాకెంత భగవంతుడు శక్తి ఇస్తే అంత కార్యకర్తల శ్రేయస్సు కోసం, కార్యకర్తలు బాగుపడటానికి నేను నిరంతరం పనిచేస్తూ ఉంటా. కానీ దాంట్లో కొందరు మిస్ అయిపోవచ్చు. డెఫినెట్గా ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ప్రతి ఒక్కరిని గుర్తుంచుకొని మరి వారందరూ కూడా అన్ని రకాల సహాయం అందజేస్తామని చెప్పి సందర్భంగా మీ అందరికీ మీ తమ్ముడుగా మీ అన్నగా నేను మనవి చేస్తా ఉన్నా. మరొక్కసారి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, మీకంటే ఎక్కువ ఆత్మబంధువులు నాకు ఎవరు లేరు. నా కుటుంబం అంటే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నా నాయకుడు అంటే కేసీఆర్. ఇంత తప్పించి వేరే విధంగా ఆలోచించే ప్రసక్తే లేదు, సమస్య లేదని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. మీ కాలుకు ముళ్ళు కుదిరితే బంటితో కూడా తీసడానికి నాకు ఏమాత్రం అభ్యంతరం ఉండదు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఎవరైనా సరే నా కార్యకర్త, ఇక్కడ ఉన్న నా కుటుంబం మీకు కావచ్చు, మీ కుటుంబంలో ఎవరికైనా కావచ్చు, ఏ అవసరం వచ్చినా మీ తమ్ముడుగా మీ అన్నగా నేను ఉంటా అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఈ పార్టీ కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, నాకు ఇచ్చిన అన్ని అవకాశాలను మీకోసమే వాడు తప్పిస్తే నా కుటుంబం కోసమో, నా తమ్ముడు కోసమో, నా బిడ్డల కోసమో వాడే ప్రసక్తి లేదు. వాడే రోజు ప్రశాంత్ రెడ్డి సరిపోయినట్టే అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా. కాబట్టి మీరు అధైర్యపడద్దు. డెఫినెట్గా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం
ఉద్యమకారులకు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కావచ్చు, డెఫినెట్ గా అండగా